ఏందన్నా అంటే టికెట్ నిజంగా అమ్ముకుంటుండ రేవంత్ రెడ్డి అంటే నువ్వు పైసలు ఉంటేనే టికెట్ ఇస్తావా పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక టీపీసీసీ ఇదే రేవంత్ రెడ్డి కంటిన్యూ అయితే టోటల్లీ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు గాంధీ గాంధీభవన్ కూడా మొత్తం కొలాబ్ చేసే ప్లాన్ ఉన్నారు రేవంత్ రెడ్డి అలాంటి ఒక పర్సన్ ఇది ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి అంటే నాకు అంటే చిన్న ఉన్నారు ఒకటి టికెట్ ఇస్తారే వాడు పార్టీలో ఉన్నాడు ఆ వాడు యాభై ఐదులో నాలుగు తక్కువ మంది ఉంది నువ్వు ఇంకా అరవై నాలుగు టిక్కులు వేసి దానిలో ఒక్కొక్కరు ఉసురు నీకు తాకుతుంది ఆ సోనియా మాకు తెలియని విషయం ఏంటంటే వీటి పెద్ద బట్టబేస్తాయి ఏ రోజుకైనా చాలా పెద్ద థ్రెట్ ఉంది వీడల్లా వీడు ఏం చేస్తారంటే నలభై మంది యాభై మందితో ఎవరితోనైతే ఇదేరో వాళ్ళ మనుషులు సపోర్ట్ చేయించుకొని అందరి సీనియర్స్ని పక్క పెట్ట పెట్టేస్తారు రేపటి రోజు రేవంత్ రెడ్డి సీఎం అయితే చాలా పెద్ద థ్రెట్ ఉంది స్కామ్లు ఎక్కువ ఉన్నాయి స్కీమ్ల కన్నా క్యాడర్ లేని మంచి టికెట్ ఇవ్వడం ఏంటిది ఒక క్రిమినల్ రికార్డ్ ఉన్న పర్సన్కి టికెట్ ఇవ్వడం ఏంటిది నేనే కాదు ఈరోజు మీరు ఒకవేళ వీడియో చూసుకుంటే శివ ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ఏడుస్తూ నిజంగా ఏడవడం అయితే మనం చూస్తాం కదా టికెట్ రాలేదని చెప్పి ఎంత బాధపడ్డామంటే మా కల్ మేము నేను టూ వీక్స్ తెలుస్తాను నేను బయటికి రాలేదు శివ ఇప్పుడు మీరు చాలా మంది అంటే ఇప్పుడు పైస గురించి మాట్లాడుతున్నారు నిజంగా టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఒక ప్లాన్ ఇస్తున్నాడు అయితే సీఎం నేను కావాలి లేకపోతే ఎవడు కావాలి ఇదే పొన్నాల లక్ష్మ ఇదే హనుమంతరావుకి అపాయింట్మెంట్ లేదు లీడర్ కదవనికి ఒకప్పుడు ఇదే హనుమంతరావు ఫోన్ చేస్తే రాజీవ్ గాంధీ అరే హనుమంత్ మా ఆగారే అంటే నేను ఉరుకుంటా అంబాసిడర్ కార్ వేసుకొని ఉరికెట్టాడు అసంటు ఈరోజు ఎందుకు అపాయింట్మెంట్ వచ్చావు సరే ఇప్పుడు ఐదు కోట్లు రాగిలి లక్ష్మారెడ్డిని అడగడం జరిగింది కదా సో పరమేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి టికెట్ ఇయ్య సీక్రెట్ అది ఇప్పుడు ఫలితం ఉండాలంటారు కష్టపడుతున్నారు కదా జనాలలో మీకు కేటర్ ఉందా అంటే జనాలు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం నమ్మకం ఉన్నప్పుడు మీరు ఇండిపెండెంట్ గా ఎందుకు పోటీ చేయాలి రాగిలి లక్ష్మారెడ్డి బీఆస్ లో ఎందుకు జాయిన్ అయ్యిండు మీకు ఇంత తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు నుంచి బిడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కొడంగల్ల గొడవ నువ్వు గెలవు నువ్వు గెలవవు కొడగల్ కొడంగల్ల ఇంకోటి నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ గిరికి వస్తాను దయచేసి ఆ ఒక ఆలోచన హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడి శివ చౌదరి సో ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ల మూమెంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అంటే టికెట్లు అమ్ముకుంటున్నారు అది ఇది అని చెప్పేసి చాలా నడుస్తున్నాయి సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అంటే కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి పైన చాలామంది ఎలిగేషన్లు చేయడం జరుగుతుంది అంటే టికెట్లు అమ్ముకుంటున్నాడు అది అని చెప్పేసి సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఉప్పల్ కాన్స్టిట్యున్సీ సో ఉప్పల్ కాన్స్టిట్యెన్సీలో రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ వస్తుందని చెప్పేసి అందరు అనుకున్నారు బట్ దాని తర్వాత పరమేశ్వర్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది ఆయనకు వచ్చింది టికెట్ సో రేవంత్ రెడ్డి టికెట్ అమ్ముకున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో రేవంత్ నిజంగా టికెట్లు అమ్ముకున్నాడా అనే దానిపైన మనతో మాట్లాడడానికి ప్రెసిడెంట్ మనతో పాటు ఉప్పల్ కాంగ్రెస్ లీడర్ మనతో పాటు ఉన్నారు రిజ్వాన్ బాయ్ గారు నమస్తే అన్న నమస్తే ఎట్లున్నారన్న బాగున్నా శివ సో ఏందన్న అంటే టికెట్ నిజంగా అమ్ముకుంటున్నారు రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఓకే ఇప్పుడు ఈ రోజు ఉప్పల్ ఒక్కటే కాదు కదా మీరు చాలా మందికి చూస్తున్నారు చాలా కాన్స్టిటెన్సీలో ఏడుస్తున్నారు సరే రాగిడ్ లక్ష్మారెడ్డి అనేటనే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడ్డాడు అతను అతనికి టికెట్ ఇవ్వ ఇవ్వకుండా ఈరోజు టూ థౌజండ్ నైన్లో టికెట్ మిస్ అయింది ఫోర్టీన్లో మిస్ అయింది ఎయిటీన్లో అలయన్స్ అని చెప్పారు ఈరోజు రాగిడి లక్ష్మారెడ్డి గురించి మీరు ఉప్పాల్ కాన్స్టిటెన్స్లో తెలుసుకుంటే ఓ ఏకైక ఏకైక నాయకుడు ఎవరికైతే పది డివిజన్ల క్యాడర్ ఉన్న మనిషి అంటే కేవలం రాగిడ్ లక్ష్మారెడ్డి ఈ ఈరోజు రాగిడ్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మరి ఇంకో ఎవరికో ఇవ్వడము అతను తిప్పి కొడితే ఒక మూడు డివిజన్లో కూడా కేటర్ లేని మంచి ఓకే అతనికి టికెట్ ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటిది అదే పక్కన డివిజన్ల మెడ్చల్ డివిజన్ల సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఒక మంచి లీడర్ వీళ్ళందరికీ టికెట్ ఇవ్వలేదు ఎందుకు అంటే బాధతో నేడుస్తారు అంటే పార్టీని నమ్ముకొని ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఒళ్ళు ఉంటే ఈరోజు ఏంది పరిస్థితి అంటే నువ్వు పైసలు ఉంటేనే టికెట్ ఇస్తావా అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి జెండా మోసిన తిరిగినాం నువ్వు ఏదో చేస్తావని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్ లెక్క నువ్వు నువ్వు ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఎన్నడూ మా దగ్గరికి రాలే నువ్వు రాకపోతే ప్రజలు మమ్మల్ని అడిగితే లేదమ్మా వస్తాడు దాని ఆయన బదులు మేము వస్తున్నాము ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా చెప్పి మా దృష్టికి తెస్తే మేము తీసుకుపోతామని చెప్పేసి కవర్ చేసినాం మా కాలకు గజ్జలు కట్టుకుంటా ప్రతి ఒక్క గల్లీ గల్లీ తిరిగి అక్కతో మాట్లాడడం చెల్లెతో మాట్లాడడం కాంగ్రెస్ పార్టీని లేపినాం కష్టపడ్డం జెండాలు మోసినాం సచ్చేటప్పుడు మా గుండెల మీద కాంగ్రెస్ కండవా ఉండాలనుకునేటోళ్ళం మేము ఈరోజు మాకు టికెట్ ఇవ్వకుండా మరి ఎవరికో టికెట్ ఇస్తే మళ్ళీ కష్టపడ్డోళ్ళు లేడికి పోతారు మీరు నమ్ముతారో నమ్మరో మేము చాలా ప్రావా ప్రోగ్రామ్ చేసినాం రాగి లక్ష్మణారెడ్డి అనేటే మన టూ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ హెల్త్ క్యాంప్ చేసిండు ఓకే నా త్రూ దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల ఐ ఆపరేషన్ చేపించిన నేను లక్ష్మణారెడ్డి అన్న త్రూ ఇన్ని సేవలు చేసిన ఆయనకి ఇంకేం తక్కువ పడ్డది ఈరోజు వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా సేవలు ఉన్న వాళ్ళకి నా నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు యూఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి యూకే నుంచి కాల్స్ వస్తున్నాయి కెనడా నుంచి కాల్స్ వస్తున్నాయి రియల్గా చెప్పాలంటే చాలా మంది షాక్లు ఉన్నారు ఏంది పరిస్థితి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం ఏంది క్యాడర్ లేని మనిషికి టికెట్ ఇవ్వడం ఏంటిది ఒక క్రిమినల్ రికార్డ్ ఉన్న పర్సన్కి టికెట్ ఇవ్వడం ఏంటిది బస్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు గట్కేసర్ల కొండపూర్ అనే ఒక విలేజ్ ఆ విలేజ్లో సర్వే నంబర్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సర్వేలల్లో సైడ్ డ్రీమ్ వెంచర్స్ అనే ఒక వెంచర్స్ త్రూ ఇదే పరమేశ్వర్ రెడ్డి వెంచర్ లేచి రాత్రికి రాత్రి వాళ్ళకు ఒక డైరీ ఫామ్ ఒక ఆధారం ఆ ఫ్యామిలీకి ఓకే ఆ షెడ్ని కూలగొట్టేసి మొత్తం ఇది చేసేసి రాత్రి రాత్రి చేసేసి మొత్తం వెంచర్లలో లేఅవుట్ వేసేస్తుండోటి పర్సన్కి ఎట్లు ఇస్తావు అంటే నీకు ఈ పర్సన్ ఇంకోటి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సిమిలర్ సిమిలర్ ఫీచర్స్ ఇదే అంటే ఈయనే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నా ఎందుకు ఇష్టం అంటే ఈరోజు పరమేశ్వర రెడ్డికి ఉన్నది ఏంటిది మా రాగిటి లక్ష్మణ రెడ్డి అన్న క్లేనిదేంటి అంటే నేనే కాదు ఈరోజు మీరు ఒకవేళ వీడియో చూసుంటే శివ ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఏడుచిర్రు నిజంగా ఏడవడం అయితే మనం చూసినాం కదా టికెట్ రాలేదని చెప్పేసి ఎంత బాధపడ్డామంటే మా కలి మేము మేము టూ వీక్స్ తెలుసా నేను బయటికి శివా మా పేరెంట్స్ భయపడ్డారు నాకు ఏమైపోతుందని చెప్పేసి నా మా వైఫ్ అయితే ఏంది నువ్వు అంతగానం డీప్లో వెళ్ళిపోయావు అంటే మేము రాగి లక్ష్మారెడ్డి అన్న కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళం నేను నేను ఈ విద్యార్థి దశ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నా టూ థౌజండ్ టెన్ నుంచి మల్లాపూర్లో ఒకప్పుడు ఎయిట్ హండ్రెడ్ మెంబెర్స్ అప్పుడు ఏ మూమెంట్ అంటే చాలా మంది భయపడే మూమెంట్ పిల్లలనే రోడ్ల మీద దేనికి భయపడుతుండే ఆ మూమెంట్లో ప్రతి ఒక్క లీడర్స్ వన్ మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఎనిమిది వందల మంది పిల్లలని స్కూల్ పిల్లలని గ్యాదర్ చేసి మేము డిగ్రీస్ చదివిన టైంలో మా పాకెట్ మనీతో పిల్లలకు బిస్కెట్లు వాటర్ ఇప్పించుకొని పెద్ద అజిటేషన్ చేసినాం తెలంగాణ అప్పుడు ఉద్యమం టైం బస్ మేము ఇంత కష్టపడుతున్నాం నువ్వేం చూస్తున్నావు రేవంత్ రెడ్డి పైసా చూస్తున్నావా అంటే నీకు పైస ఇస్తేనే మేము కనిపిస్తామా అంటే ఇప్పుడు మీరు చాలా మంది అంటే ఇప్పుడు పైస గురించి మాట్లాడుతున్నారు నిజంగా టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్తున్నారు రుజువులు ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు రాగి లక్ష్మారెడ్డి అన్న గారు మీకు వీడియోలో లిటరల్గా చెప్పారు ఐదు కోట్లు అని చెప్పేసి అవును అదే విధంగా మీకు ఏ టికెట్ ఇచ్చినా గానీ డెఫినెట్గా మనీతో కుడిపడి ఉన్నది శివ ఉట్టిగా మిస్ మిస్సలేరు ఓకే అంటే ఈరోజు ఏంటంటే సోనియా గాంధీ గారు ఆ తల్లి ఇచ్చింది మనకు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ ఇచ్చింది ఆ తల్లికి తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్లాన్ ఇస్తున్నాడు అయితే సీఎం నేను కావాలి లేకపోతే ఎవడు కావద్దు ఓకే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఉన్నాడు బట్టి విక్రమార్క అన్న మన జా జగ్గారెడ్డి అని ఉన్నాడు దుదిలా సీతాబాబు అని ఉన్నాడు ఇంతమంది ఉండగా మీరు ఎప్పుడైనా ఏ వీడియోలైనా చూసిర్రా ఏమని సీఎం సీఎం అని చెప్పుకోవడం మీరు విన్నారా ఎవ్వరు చేయరా పని అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అసంటవి మేము ఎమ్మన్నా ఎన్నడు కలుసుకొని కూర్చోబెట్టి మాట్లాడుకొని ఎవరు సీఎం కావాలని మాట్లాడుకునే పద్ధతి మీకు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది కానీ ఈరోజు ఒక మాస్టర్ మైండ్ ప్లాన్తోని ఒక వర్స్ట్ ఒక స్ట్రాటజీతోని రేవంత్ రెడ్డి రాబోతున్నాడు అది చాలా మనకు థ్రెట్ ఉంటుంది మీరు నమ్ముతారో నమ్మరో ఈరోజు సీనియర్లో కూడా చాలా థ్రెట్ ఉంది నేను ఢిల్లీలో నేను లిటరల్గా నేను పోయినా నేను దాదాపు నాలుగు ఉన్న ఢిల్లీలో ఇదే పొన్నాలా లక్ష్మణ్ ఇదే హనుమంతరావుకి అపాయింట్మెంట్ లేదు లీడర్ని కలవనికి ఒకప్పుడు ఇదే హనుమంతరావు ఫోన్ చేస్తే రాజీవ్ గాంధీ అరే హనుమంత మై ఆగారే అంటే నేను ఉరుకుట అంబాసిడర్ కార్ వేసుకుని ఉరుకెట్టాడు ఈ రోజు ఎందుకు అపాయింట్మెంట్ దొరకలేదు ఆయన నా ముందు కాల్ చేయడం ఏం ఏమైందంటే ఆయన ఎవరో పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను ఆ పెద్ద మనిషితో ఏమన్నాడంటే క్యా భయ అమ్మలో మర్జారే జారే అమరా ఫోన్ ఎవటారికా బుడ్డేలో ఓగేకి అమ్మలో అమరా ఫోన్ ఎవటారికా అన్నారు అంటే అంత బాధలు ఉన్నారు అవును గా ఆయన మాట్లాడడం కూడా జరిగింది నా కాల్స్ ఎవరు లిఫ్ట్ అవును అది అయింది గా ఐ వాస్ దేర్ ఆడ నేను సీన్లు ఉన్నాను ఆయన ఫోన్ చేయడం నేను చూశాను వాళ్ళ బాధలు చెప్పుకోలేని బాధలు ఈరోజు నువ్వు ఒక పది పది ఇరవై బండ్లు వేసుకొని తిరిగితే ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నువ్వు ఈ యొక్క నీకు ఎంతో గంతో పట్టు పెట్టుకొని కొనుక్కున్నావు అని చెప్తారు ఆ అలిగేషన్ ఎంతవరకు నిజమో తెలియదు నువ్వు దానికన్నా ఈరోజు రోజు కూడా ఇది ఒక బిజినెస్ లెక్క చూసినావు రేవంత్ రెడ్డి ఈ రోజు బిజినెస్ లెక్క చేసినావు నువ్వు పాలిటిక్ అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నే అంటే అంటే గెలిచేది మూమెంట్ ఎవరికి ఉందో అంటే జనాలలో ఎవరు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చినామని అయితే చెప్తున్నాడు అవును సో అట్లా మరి పరమేశ్వర రెడ్డికి ఉండొచ్చేమో మీరు ఈరోజు శివ నేను ఒకటి చెప్తా మీ యొక్క మీడియా త్రూ మీరు పర్సనల్ గా వచ్చి సర్వేలు చేయండి ఈ రోజు ప్రజలు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటున్నారో తెలుసా మీకు దాదాపు మీరు నమ్ముతారో నమ్మరో చాలా మంది డిసప్పాయింటెడ్ చానా మంది రిజిగ్నేషన్ ఇచ్చేసారు కాంగ్రెస్లకి ఈ రోజు పైసలు ఇచ్చి వీళ్ళు రోడ్ల మీదకి ని తీసుకుని వస్తారు గా గతి పట్టింది అదే రాగి లక్ష్మారెడ్డి అన్నకు తిరిగితే టికెట్ ఇచ్చుంటే కాళ్ళకు గజ్జాలు వేసుకుంటా మాకున్న కనెక్షన్స్ మేము ప్రతి డివిజన్ లో తిరుగున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఈరోజు మాకు ఎంత బాధ ఉందో చెప్ మాకు రోజు ఏంటంటే మేము గల్లీ రోడ్ల మీద తిరిగితే మమ్మల్ని ఏమంటారు తెలుసా కాంగ్రెస్ రిజ్వాన్ అని చెప్తారు ఓకే మా ఇంటి పేరు లెక్క అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ అలాంటి వానికి టికెట్ ఇచ్చేసి ఈరోజు నువ్వు ఒక క్యాడర్ ఉన్న మనిషికి ఒక పేరు ఉన్న మనిషికి ఒక ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ సేవ చేసిన వాళ్ళకి ఇవ్వకపోతే నువ్వు ఆయనకి ఎట్లు వస్తుంది అని సర్వే సర్వేలో ఆయన ఎట్లుంటాడు చెప్పండి మీరు నిజం నమ్మాలి ఇప్పుడు ఏంటంటే చిల్కా నగర్ అనే ఒక డివిజన్ మళ్ళీ తర్వాత రామంతపూర్ అనే ఒక డివిజన్ ఈ ఉప్పల్ డివిజన్లని ఈ పరమేశ్వర రెడ్డి మాట వినిపిస్తుంది మాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే మాకు అతను ఎవరు కూడా తెలియదు అలాంటి వాళ్ళకి టికెట్ ఇట్టిస్తారు అయితే పరమేశ్వర రెడ్డికి కార్పొరేట్ టికెట్ కూడా ఇప్పించింది రాగి లక్ష్మారెడ్డి అని వాస్తాం అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాస్తవం ఈ రోజు వాళ్ళు అంత పెద్ద స్టేజ్కి వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి లెక్క అయిన్ కావచ్చు అయ్యి ఈరోజు అది యాక్సెప్ట్ చేయడము కానీ అది ఎవరికి అడిగినా మీరు మొత్తం హోల్ కాంగ్రెస్ అడిగినా చెప్తారు ఈరోజు సీనియర్లు లేరు మా ఉప్పల్ డివిజన్ మా ఉప్పల్ కాన్స్టెన్సీలో లేరు ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్లో భయం అందరికి ఏం భయం పుట్టించుకో ఏం భయం పుట్టిందంటే కాంగ్రెస్లో సీట్ ఉన్నారు వాళ్ళకే లైఫ్ లేని మాకేముంటుంది మీరు నమ్మాలి శివ నేను దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి నేను అసలు నేను జాబ్ కూడా రిజైన్ చేసిన నేను తిరుగుతున్నా తిరుగుతున్నా నేను నేను ఏందంటే రాగి లక్ష్మారెడ్డి అనే టికెట్ వస్తే రేపటి రోజు మాకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఎట్లా అంటే మేము కూడా తిరిగిన వాళ్ళం నాలుగు పైసలు ఖర్చు పెట్టుకుని వాళ్ళం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసలు దానికి ఏమాత్రం ఒక ఇది లేనప్పుడు మేము దాన్ని లేపినాం తిరిగినాం మీరు ఇప్పుడు మేము ఒక మెంబర్షిప్ అని ఒక ప్రోగ్రామ్ చేసి ఉండే ఉట్టి నా పేరు మీద రెండు వేలు మెంబర్షిప్ చేపించిన ఇంతమందిని మేము తిరిగి చేసి పార్టీ ఆఫీస్ పెట్టుకొని కష్టపడి ప్రజలతో మాట్లాడుకుంటా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని తెలుసుకుంటా ఏమైనా రీసెంట్గా ఏమైనా డెత్ అయింది యాక్సిడెంటల్ డెత్ అయిందంటే మా గాంధీభవన్ పోయి వాళ్ళకి క్లెయిమ్స్ ఇప్పించుకుంటా ఇవన్నీ చేసామంటే ఎందుకు చేసాం మేము నువ్వు రోజు నువ్వు టికెట్ అమ్ముకుని అంటే మా బతుకులేం కావాలి జెండలు లేపిన వాళ్ళ మేమేం కావాలి ఈరోజు రాగి లక్ష్మీ రేడ్డ సెంటర్కి నువ్వు టికెట్ ఇవ్వకపోతే నువ్వు రేపటి రోజు మమ్మల్ని ఏం ఎక్కుతావు అంటే నీకు లాస్ట్ మూమెంట్ ఎవడైనా పైసలు ఇస్తా అంటే టికెట్ అమ్మిస్తావా అంటే నా సొంటోడు కష్టపడ్డాడు సరే ఇప్పుడు ఐదు కోట్లు రాగిలి లక్ష్మారెడ్డిని అడగడం జరిగింది కదా సో పరమేశ్వర రెడ్డి ఏం ఇవ్వచ్చు డెఫినెట్గా ఇవ్వంది రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడు ఓకే అదైతే ఓపెన్ ఓపెన్ సిగరెట్ అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చాలా మంది ఈ రోజు చూస్తున్నారు రాగిలి లక్ష్మారెడ్డి దగ్గర అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఐదు కోట్లు ఇవ్వడానికి ఎందుకు ఎందుకు చేయాల్సి శివ నేను అదే అడుగుతున్నా ఈ రోజు నువ్వు కష్టపడ్డావు కష్టపడ్డ తర్వాత కూడా నీకు పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అయితే ఆ దొంగ సర్వేలు ఎందుకు చేసినావు సునీల్ కొనుగోలు తో దొంగ సర్వేలు ఎందుకు చేపిస్తాం ఇప్పుడు మేము మెరిట్ లిస్ట్ ఉన్నప్పుడు తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేదు మీరు నమ్మాలి సీనియర్ లీడర్స్ అందరు ఏమన్నారంటే రాగిలి లక్ష్మారెడ్డి గనక మీరు టికెట్ ఇస్తే ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిచాడని చెప్పారు కానీ అది ఈరోజు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిచినప్పుడు నువ్వు ఎందుకు వద్దుకున్నావు టికెట్ అంటే మీ కాంగ్రెస్ లీడర్లే మళ్ళీ వేరే వాళ్ళు కూడా సింగరెడ్డి సోమశేఖర్ రెడ్డి కూడా నేను గెలుస్తా అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకున్నాడు కదా నేను ఒకటి చెప్తా శివా అ గుడ్ లీడర్ సోమశేఖర్ రెడ్డి ఈజ్ నో డౌట్ ఈజ్ అ గుడ్ లీడర్ ఆయనకి కాపురా వరకు మంచి సర్కిల్ ఉంది అయితే నేను ఏం చెప్తున్నానంటే దే ఆర్ నాట్ ఇప్పుడు వీల్ పాత ఆస్పిరియన్స్ పాత వాళ్ళు కాదు ఈ ఈ మధ్యలో వచ్చిన ఆస్పిరియన్స్ వీల్ అంటే ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు టికెట్ కావాలని కొట్లాడిన మాట వాస్తవం అదే రేజ్ లో పరమేశ్వర రెడ్డి కూడా ఉండే ఇప్పుడు ఈ ముగ్గురిని మీరు కంపేర్ చేసుకుంటే సీనియారిటీ అనేది మనకు రాగి లక్ష్మారెడ్డి రెడ్డి ఉంది ఈ రాగి లక్ష్మారెడ్డి అన్న టూ థౌసండ్ నైన్ నుంచి టికెట్ మిస్ చేసుకుంటూ వచ్చింది టూ థౌసండ్ నైన్ లో ఒక పెద్ద మనిషి రాజీరెడ్డి బండార రాజారెడ్డి మా పర్సన్ అతను పెద్ద మనిషి కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలా ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆయనకి ఇచ్చినాం సరే అది అట్లా పోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా టికెట్ ఇస్తా అని చెప్పేసి బండారి లక్ష్మారెడ్డి అన్న ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారో ఆయనకి ఇచ్చారు సరే మనం పార్టీ కోసం ఏదో పని చేయాలని చెప్పేసి టూ థౌసండ్ ఫోర్టీన్లో కూడా పని చేసినాం టూ థౌజండ్ ఎయిటీన్లో అలయన్స్ కింద తుల్లా వీరేందర్ గౌడ్కి ఇచ్చారు సరే పార్టీ కోసం చేయాలన్న అప్పుడు కూడా పనిచేసినాం మరి ఇంకా ఎన్ని ఎన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి అంటే మేము అదే చెప్తున్నాం ఈరోజు మేము కష్టపడుతున్నాము దానికి ఏదో ఫలితం ఉండాలి సరే ఇప్పుడు ఫలితం ఉండాలంటారు కష్టపడుతున్నారు కదా జనాలలో మీకు కేటర్ ఉందా అంటే జనాలు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తారు నమ్మకం ఉంది హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ ఉంది మరి నమ్మకం ఉన్నప్పుడు మీరు గా ఎందుకు పోటీ చేయలే రాగిలి లక్ష్మారెడ్డి లో ఎందుకు జాయిన్ అయ్యిండు అయితే నేను చెప్తా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీకి పార్టీకి పనిచేసి ఇంత కష్టపడ్డ తర్వాత ఎవరికైనా బాధ ఉంటుంది శివ ఈయన అజెండా నేను ఈరోజు గెలవాలని కాదు ఈయన అజెండా ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కావాలని లేదు ఎందుకంటే ఆయన పార్టీకి సేవ చేసింది కాబట్టి నన్ను గుర్తించమని చెప్పిండ అంతే ఈరోజు రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే మాట్లాడిండో ఏ రకంగా అయితే ఏడిపించిండో దానికి వందకు వంద శాతం మేము ఉప్పల్ కాన్స్టెన్సీలో దాన్ని దాన్ని రివెన్ తీసుకోబోతున్నాం ఎందుకని చెప్తున్నా అంటే దాదాపు యాభై పర్సెంట్ నుంచి డెబ్బై పర్సెంట్ కేటర్ వరకు మేము క్లీన్ క్లీన్ అప్ రాగి లక్ష్మణ రెడ్డి అన్న ఈరోజు అయితే రిజిగ్నేషన్ ఇచ్చారో ఆ రోజే ఎంతో ఎంతో మంది మా డివిజన్ ప్రెసిడెంట్తో సహా ఈరోజు పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేసినాం బాధపడి ఇచ్చినాం ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ సీనియర్లు ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు రేవంత్ రెడ్డి పారాషూట్ లెక్క వాళ్ళు కాదు నాకున్న ఎక్స్పీరియన్స్ రేవంత్ రెడ్డికి లేదు నేను టూ థౌజండ్ టెన్ నుంచి ఉన్న పార్టీలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చింది మొన్న వచ్చిండు వచ్చిండు ఆ పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నాడు ఐపీఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినట్టు అంత ఫీలింగ్ అయిపోతుండు ఈ రోజు మాది ఒకటే కంకణం కట్టుకున్నాం శివ మేము ముట్టి ప్రజలల్లో పోతాం గెలుస్తాడా ఓడిపోతాడా అని మేము మాట్లాడడం మేము ఒకటే ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే రాగి లక్ష్మణ అనే అనేటు ఆయన చాలా సేవలు చేసిండు మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏ పర్సన్కైనా ఓట్ వేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏందో అర్థం చేసుకోండి పార్టీలు చూడకండి ఆ పర్సన్ మనకు రేపటి రోజు ఏం చేస్తాడో చూడండి అందుకని నేను నేను కూడా ఓటర్ల దగ్గర పోయి అదే చెప్తున్నా దయచేసి మీరు ఎవరికైనా ఓట్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ యూజ్ చేసుకోవాలి ఆ ఓట్ యూజ్ చేసుకున్నప్పుడు వీళ్ళు పరమేశ్వర రెడ్డి ఎస్వంటోళ్ళు మన బండాల లక్ష్మారెడ్డి అన్న ఎవరు ఎవరు ఎస్వంటోళ్ళు ఎంతమంది నిలబడ్డా కానీ నేను ఇదే పార్టీకి ఓటు వేయాలని చెప్పాను కానీ మంచి క్యాండిడేట్ కేయండి ఇప్పుడు మాదారు ఉన్న క్యాండిడేట్ ల బండారు లక్ష్మారెడ్డి మంచి క్యాండిడేట్ ఆయన తప్పకుండా వేయాలని చెప్తున్నాం సరే బండ బండారు లక్ష్మ మంచి క్యాండిడేట్ అని చెప్పారు కదా ఒకవేళ రాగి లక్ష్మారెడ్డి ఉన్నుంటే ఎవరు డెఫినెట్ గా రాగి లక్ష్మీ బండారు బండార ఎందుకు రెడ్డికి ఎందుకు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు నేను రాగి లక్ష్మారెడ్డి వర్గం ఆయన దగ్గర నుంచి ఓకే నాకు అదే పరమేశ్వర రెడ్డి కూడా తెలుసు ఓకే ఆయన చూస్తూనే ఉన్నాను ఎందుకంటే మా పార్టీ కాబట్టి అంత గొప్ప గురించి కూడా తెలుసు అయితే రాగిడ్ లక్ష్మారెడ్డి అన్న ఎంత సేవలు చేసినో నాకు తెలుసు రేపటి రోజు ఈయన గెలిస్తే ఎవరితో నేను ఇట్లా ఇంట్లో కూర్చొని రెండు వందల ఐఏ ఆపరేషన్ చేపించిన అదే రాగిడ్ లక్ష్మారెడ్డి అని ఒకవేళ ఎమ్మెల్యే లెక్క గెలిచాను ఎంతమందికి సేవ చేయకపోతుండే నాకు ఒక ఒక స్లమ్ ఏరియా ఎన్టీఆర్ నగర్ అని ఉంది వాళ్ళ గల్లీ గల్లీలో తిరుతా వాళ్ళ కష్టాలు వచ్చిన మీకు తెలుసో తెలియదు రీసెంట్ గా ఒక కుక్క కాటుకి ఒక ట్వంటీ వన్ స్టిచ్చెస్ పట్టాయి ఒక లేడీకి అవును అప్పుడు నేను ఏడున్నానంటే ఊటీలో ఉండే అప్పుడు నేను ఒక చిన్న పని మీద ఉండే నేను అదే రోజు పొద్దున్న ఏడు గంటలు దిగిన నేను నాకు పొద్దున ఏడు గంటలు పండుకుంటే ఏడున్నరకు నాకు రాగిలక్ష్మణారెడ్డి అన్న ఫోన్ చేసి లేదన్నా నేను రాలేని పరిస్థితి నేను ఇంకా నిద్ర పోలే డ్రైవింగ్ చేసిన అన్న నేను మొత్తం ఆల్ టు ఆల్ ది వే ఫ్రమ్ బెంగళూరు వచ్చాను అన్న అదే డ్రైవింగ్ అంటే రిజ్వాన్ ఇవన్నీ నడవవు మనం ప్రజలలో ఉండాలి మనం వాళ్ళకి సేవ చేయాలి ఒక ముసలాయమే ఇరవై ఒక కుట్లు పడ్డి మొత్తం ఇట్లా వచ్చే మాంసం అనేది మొత్తం ఇట్లా స్కిన్ బయటకు వచ్చేసి ఇమ్మీడియట్గా ఏ ఒక్క గవర్నమెంట్ అప్పుడు ఉన్న మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా రెస్పాన్స్ కాకపోతే అక్కడ ఉన్న హాస్పిటల్స్ ఏమి రెస్పాన్స్ కాకపోతే రాగి లక్ష్మారెడ్డి అని ఇమీడియట్గా పోయి అఫీషియల్స్ మాట్లాడి వాళ్ళకు వచ్చారు పది పదిహేను వేలు వీళ్ళకి పదిహేను వేలు ఇద్దరికి కాడితే కుక్క కాటైతే వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఉన్న లోకల్స్కి మాట్లాడి ఇమీడియట్గా కార్ల పంపించడం జరిగింది ఈ సోంటే మంచికి మేము ఓటే ఓటు ఇవ్వమంటాం కదా డెఫినెట్గా మేము ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మాకు టికెట్ రాలేదని చెప్పేసి నేను బియ్యాలకి ఏమని చెప్తలే అగైన్ పార్టీ మనుషులను కంపేర్ చేయండి రాగి లక్ష్మీ అంటే నేను డెఫినెట్గా చెప్తుండే నేను ఎందుకంటే ఆయన త్రూ ఉన్నాను కాబట్టి డెఫినెట్గా ఇంకా వంద పనులు చేయించుకుంటుండే రోజు ఉన్న పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ అయినా కానీ నాకు ఇప్పటికీ తెలుసా మీరు నమ్ముతారు నమ్మరు దాదాపు ఒక రోజుకి ఒక ముప్పై నలభై కాల్స్ వస్తాయి అన్న మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అన్న మాకు పింఛింది వస్తలేదు మేము రోజు మెయిన్ నాది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటా నేను ఏం చేస్తా అంటే ఇవన్నీ నేను వన్ వీక్ ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళందరినీ వేసుకోపోయి మున్సిపాలిటీ ఆఫీస్లలో మాట్లాడతాం మేము ఓకే ఈ అన్ని ప్రాబ్లమ్స్ పోయి మేము రాగి అన్న త్రూ పోయి మాట్లాడుకొని అన్ని సార్ట్అట్ చేసుకుంటాం మేము అలాంటి వాళ్ళం అందుకనే లక్ష్మారెడ్డి అన్న రాగి అన్న ఎట్లయితే గెలుస్తాడే గెలిస్తే టికెట్ ఇస్తే మేము చాలా పనులు చేయించుకుంటాం అనుకున్నాం ప్రజలలో తిరిగి మమేకమై వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది వాళ్ళు ఎట్లా ఉండాలి వాళ్ళకు వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయి అరే గరీబ్ ఇంకా గరీబ్ గరీబ్ బతుకే బతకాలా ఉన్నోడేమో బాగా సంపాదిస్తున్నాడు రియల్ ఎస్టేట్ అనుకుంటా అదే అనుకుంటా ఇది అనుకో అందరు లైఫ్ మస్తు సెట్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు బతకాలి అయితే ఇప్పుడు మీరు ఏం కంకణం కట్టుకున్నారు అంటే సోమశేఖర్ రెడ్డి కానీ మీరు గానీ అంటే పరమేశ్వర రెడ్డిని గెలవనియొద్దు డిపా డిపాజిట్ కూడా రావద్దు అన్నట్టు టార్గెట్ పరమేశ్వర రెడ్డి కాదు ఓకే కాంగ్రెస్ పార్టీ కూడా కాదు ఓకే రేవంత్ రెడ్డి ఓకే రేవంత్ రెడ్డి ఉంటే పోతాడు అదే నుంచి ఎగ్జాంపుల్ మరి మీరు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తున్నట్టు కదా అది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అరే ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక క్యాండిడేట్ కష్టపడుతుంటే నువ్వు ఆయనకి టికెట్ ఇవ్వకుండా కొట్లాడకుండా చేయకపోతే నువ్వు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదా రేవంత్ రెడ్డి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మాటలు ఎందుకు వినదన్నా నేను కాంగ్రెస్ పార్టీ ఎందుకు వినొచ్చు మీరు చెప్పండి ఎందుకు నేను అదే చెప్తున్నా కానీ ఇన్ని సేవలు చేసి నువ్వు నువ్వు సర్వేలు అని చెప్తున్నావు కదా ఆ సర్వేలో టాప్ ఎవరు ఉన్నారు రాగి లక్ష్మణ్ రెడ్డి అని ఉన్నాడు నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా ఆయన పేరే వినిపించింది అంతా ఆల్ ఆఫ్ అడెన్ ఎందుకు వస్తుంది ఆయన ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇది నా పార్లమెంటు మీరు జోక్యం చేసుకోవద్దు ఏడు నుంచో వచ్చినావు నువ్వు కొడంగల్ నుంచి వచ్చి మేము ఈడ గెలిపిస్తే గెలిచినాను నీ పార్లమెంట్ అది నీ ముఖానికి ఏ రోజు వచ్చినావాను మేము కొట్లాడినాం నీకోసం మేము నువ్వు కొట్లాడినాం నువ్వు ఎన్నడొచ్చినావు ఐదు సంవత్సరాలలో ఎన్నడొచ్చినావు ఏ పబ్లిక్ ప్రాబ్లం తెలుసుకున్నావు మేము వచ్చినాం మేము కొట్లాడుతుండే నువ్వు రాకపోతే నీ ముఖం లేకపోతే నీ ముఖం నిన్ను నిన్ను ఆ స్ట్రీట్లలో తెయలేకపోతే మేము పోయి మాట్లాడినాం నువ్వు అంతగానో అర్థం చేసుకోలేవా ఇన్ని గణం చేసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ సర్వేలు రిపోర్ట్ ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది మాకు క్వశ్చన్ ఈ రోజు ఒకటి రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్లు కూడా కావాలని చెప్పరా ఏంటిది ఇవి అంటే ఈయన పేరు వస్తుంది అని చెప్పేసి లేదు సర్వే రిపోర్ట్ రాగి లక్ష్మణ్ అనే ఉన్నాడు ఓకే కానీ ఆయన ఒకటే పట్టుపట్టిండు ఇది నా పార్లమెంటు ఉప్పల్లలో మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దా అని చెప్పేసి ఆ సోంటప్పుడు నువ్వు ఈ మూడు లీడర్లు ఎందుకు డెవలప్ చేసినావు ఎవరిని వాళ్ళు పని చేసుకోమని ఎందుకు చెప్పినావు నీకు అలాంటి దృష్టి ఉంటే పరమేశ్వర రెడ్డికి టికెట్ ఇయ్యాలనుకున్నప్పుడు ఎందుకు చేసినావు వాన్ని ఆ రోజే చెప్పేసి ఉంటే అయిపోతుండే కదా మేము కష్టపడకపోతుండే కదా పార్టీలో లేపిన వాళ్ళం అంటే మేము కూడా ఒకళ్ళం కదా ఈరోజు మేము ఆ పార్టీని వదిలేస్తే ఏ రోజు మాకు ఎందుకో కాల్ వస్తలేదు అంటే మాకు అవసరం అయిపోయిందా ఈరోజు మేము ఇంత కష్టపడ్డాం ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే మాకు ఏ సీనియర్ ఎందుకో ఫోన్ చేయడు ఎందుకు వదిలేసామని అడుగుతా అడుగుతలేరు మమ్మల్ని అంటే మేము రోజు అవలాగాలమైనా అన్న అన్నంతే కదా అంటే నీ గవర్నమెంట్ వస్తుంది నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరవై డెబ్బై సీట్లు నీకే వస్తాయని నువ్వు అనుకుంటున్నావు ఆ వచ్చిందంట నేను నలభై మంది నా మనుషులు ఉన్నారు నేనే సీఎం అవుతావు నువ్వు అనుకుంటున్నాను కానీ ఆ సోనియా మాకు తెలియని విషయం ఏంటంటే వీడు పెద్ద బట్టబ్రాజ్గాడు ఏ రోజుకైనా చాలా పెద్ద థ్రెట్ ఉంది వీడల్లా వీడు ఏం చేస్తారంటే నలభై మంది యాభై మందితో ఎవరితోనైతే ఇదే రో వాళ్ళ మనుషులు సపోర్ట్ చేయించుకొని అందరి సీనియర్స్ ని పక్క పెట్ట పెట్టేస్తాడు మా దాంట్లో ఉన్న సిద్ధాంతం ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే సిద్ధాంతం ఏంటంటే అందరు కలిసి కట్టుకో పనిచేయాలి ఆ మైండ్ సెట్ రేవంత్ రెడ్డికి ఎప్పటికీ ఉండదు అని చాలా పెద్ద మాస్టర్ ప్లాన్తో నాకు ఒక్కటే నేను దేవుడిని కోరుకునేది ఏంటంటే దయ ఇప్పటికైనా మా సీనియర్ ఎవరైతే ఉన్నారో మా జగ్గారెడ్డి అయినా కానీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా కానీ జగ మన దుద్దిల సిద్ధబాబు అన్న కానీ బట్టి విక్రమార్క అన్న కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఒకటి ఏందంటే సేఫ్ కావాలి ఎందుకంటే వీళ్ళు ఈ బాధ పడద్దు రేపటి రోజు రేవంత్ రెడ్డి సీఎం అయితే చాలా పెద్ద థ్రెట్ ఉంది స్కామ్లు ఎక్కువ ఉన్నాయి స్కీమ్ల కన్నా ఆయన దగ్గర స్కామ్లు ఎక్కువ ఉన్న స్కీమ్ల కన్నా వెనకాల పది ఇరవై మందిని పెట్టుకుంటాడు జే జే రేవంత్ అన్న అని చెప్పించుకుంటాడు మొన్నటి వరకు జే జే రేవంత్ అన్న అని చెప్పించుకున్నాడు ఈరోజు జే జే సీఎం అని చెప్పించుకుంటున్నాడు మొన్న డీకే శివా సభలో కూడా గా పక్కన ఉన్న మనిషి గదే మాట్లాడుతున్నాడు ఈయన సీఎం అని చెప్తున్నాడు అరే పార్టీ అధిష్టానం ఏమాత్రం ఏలాంటి ప్రామిస్ చేయకుండా నువ్వు ఎట్లయితే సీఎం అంటే నువ్వు మొత్తం డిక్టేటర్షిప్ చేస్తున్నట్టే కదా ఇది ఎంతవరకు కరెక్టు సరే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుండొచ్చు ఇప్పుడు శివ నేను ఎంత వస్తాయని చెప్పాను ఎందుకంటే అది మన చేతిలో లేదు ఓకే లాస్ట్ మూమెంట్లో ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నాకు తెలిసి మాత్రం గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది ఓకే లాస్ట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా సెకండ్ లిస్ట్ తర్వాత కూడా చో నేను ఒకటి చెప్తాను ఎన్ఎస్ఈ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అది ఎంతో మంది స్టూడెంట్స్ దావా దాన్ని ఎన్ఎస్ఏ అని నమ్ముకొని ఉన్నారు ఈరోజు నువ్వు ఎన్ఎస్ఏ అని అతం చేయాలనుకున్న అనుకున్న మాట నిజమా కాదా అంటున్నా అంటే బల్మూర్ వెంకట అనేటే ఎన్ని కేసులు పెట్టలేదు అనే మీద రిప్స్ ఇరుగొట్టుకున్నాడు ఎంతో బాధపడ్డాడు ఆయన మా అసౌంటోళ్ళు మాకు స్ఫూర్తి వాళ్ళని చూసుకొని మేము పాలిటిక్స్లో వచ్చినాం కష్టపడ్డాం ఎందుకంటే ఆయన చూసుకొని ఆ ఏజ్ వైజ్లో ఆయన ఇంకా నాకు చిన్న చిన్నోడు థర్టీ ఇయర్స్ సమ్థింగ్ ఉంటాడు అసౌంటు ఆయన అంత కష్టపడుతుంటే మేము ఆయనని చూసుకొని మేము వచ్చినాం ఎవరో మొన్న నిన్న మా నిన్నగాక మొన్న వచ్చిన వానికి ప్రణవ్ అనేటానికి ఫాదర్ వచ్చేసి టీఆర్ఎస్ తాత వచ్చేసి టీఆర్ఎస్ నువ్వు పారాషూట్ టికెట్ ఎట్లుస్తావు అంటే నువ్వు మమ్మల్ని ఇచ్చినావా నువ్వు హుజరాబాద్ టికెట్ ఎందుకు ఇచ్చినావు ఓడిపోయిన టికెట్ ఇచ్చి అది ఒక సానుభూతియా మాకు అంటే బాధ బాధ కలుగుతుంది శివసేన రెడ్డి అన్న యూత్ కాంగ్రెస్లో ఎంత వర్క్ చేయలేదు అంటే ఈరోజు ఏమైంది యూత్ కాంగ్రెస్ ఏమైంది ఈరోజు మనకు మన బల్మూర్ వెంకట అన్నకి ఏమైంది అంటే వీల్ వీల్ వాళ్ళు డిస్క్వాలిఫైడా అంటే వాళ్ళు పొడి చేసే అర్హత లేదా నువ్వు ఎట్లా చేసావు అంటే ఈరోజు ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డికి ఆడ టికెట్ ఇవ్వలేదు సరే ఆడ అజర్కి ఇచ్చినావు ఈయన ఏం మాట్లా మాట్లాడతాడు మా సోహెల్ సాబు టీపీసీ మైనార్టీ చైర్మన్ ఉన్నాడు ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేసాడు ఓకే ఈ యొక్క రేవంత్ రెడ్డి బిహేవియర్ చూసి డిజైన్ డిజైన్ చేసేసాడు అరే నువ్వు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సోయల్ సాబు ఒక పార్టీలో పనిచేస్తున్నావు ఆ పర్సన్కి నువ్వు ఏమాత్రము విలువ ఇవ్వకుండా నువ్వు నేను ఇచ్చిందాడా విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వకుండా నేను ఇచ్చినా కదా అజర్ ఇచ్చినా కదా మంచి బ్యాట్స్మెన్ క్రికెటరు అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నావు బాబు నువ్వు అసలు నువ్వు నువ్వు ఉట్టిగానే ఇచ్చినావా టికెట్ దాంట్లో ఎంత గుంజు నువ్వు ఇదే ఇదే రోహిత్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ అది ఏది మన ఖైతాబాద్ టికెట్ అది విజయ రెడ్డి గారికి ఇచ్చిన సరే మాకు బాధ లేదు ఆమె పీజేఆర్ కూతు కాబట్టి ఆమె కూడా పొలిటికల్గా ఎదగాలని మేము కోరుకుంటున్నాం కానీ రోహిణ్ రెడ్డికి అక్కడ అకామిడేట్ చేయలేకపోయినాం నీ అయ్యా జాగ్రన్ తీసుకుపోయి అంబర్పేటలో పెడతావు అంతే కదా ఎక్కడనో క్యాండిడేట్ని తీసుకుపోయి నువ్వు అంబర్పేటలో ఎట్లా పెడతావు అక్కడ శ్రీకాంత్ హనుమంత్ హనుమంతు లేదు హనుమంత్ అన్ననే కాదు ఆయన ఉన్నాడు నుతి శ్రీకాంత్ ఉన్నాడు కష్టపడుతున్నారు నుతి శ్రీకాంత్ అన్న ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది గొంతుకు వస్తావు గాగి లక్ష్మణారెడ్డి అన్న గొంతుకు వస్తే ఇవి నూతి శ్రీకాంత్ అన్న గుంతుకు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గొంతుకు వస్తేవి బల్మూరి వెంకటన్న గొంతుకు వస్తేవి శివసేనారెడ్డి అన్న మన నరసపూర్ కాన్స్టిటెన్సీ గాలి అనిల్ కుమార్ ఆయన గొంతుకు ఇంత ఇంతమందికి నువ్వు ఇంతకన్నా అన్యాయం చేసేసి ఏం చేయాలనుకుంటున్నావు పార్టీని నమ్ముకుంటావా ప్రాంతీయ పార్టీ పెడతావా అంటే మేము మాస్ ఉంటాం ఎట్లా భయపడ మేము ఎట్లా మా మాకు ఫ్యూచర్లో ఏముంటుంది మాకు అంటే ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకుంటుండా ఉండొచ్చు ఓకే డెఫినెట్గా ఉండొచ్చు ప్లాన్ ఏమై ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు సీఎం కాకపోతే ఇక్కడ సపోర్ట్ చేస్తలేదు మా సో ఇప్పుడు సోని అమ్మ ఏమైనా రేపటి రోజు లేదు లేదు నువ్వు సీఎం ఎత్తు రోజు మాకు సీనియర్ కూడా ఉన్నారని చెప్తే పెట్టచ్చు అది కూడా చేస్తాడు ఎన్ని గనం చేసిన అంతగానం తెలియదు మరి మీకు ఇంత తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు సీనియర్ లీడర్స్ అంటే నేను అదే చెప్తున్నా మేమేం నమ్మినాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పార్టీలో హైకమాండ్ అని ఒకటి ఉంటుంది హైకమాండ్ మాత్రం మా కష్టం చూస్తుంది కదా మరి రాగి లక్ష్మణ అన్న చేసిన సేవలు చూస్తుంది కదా సరే ఈ ఒక్క విషయం వదిలేస్తే టూ థౌజండ్ నైన్ నుంచి పార్టీలు ఉన్నాడని చూస్తుంది కదా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని చూస్తుంది కదా ఇస్తుందని మేము అనుకోమా నిన్న నిన్ననో మొన్న వచ్చిన వానికి ఆ నమ్ము నమ్మి మమ్మల్ని టికెట్ ఇవ్వకపోతే మేము ఎంత బాధపడాలి సరే మీకు ఢిల్లీ నుంచి మళ్ళీ ఏం కాల్స్ రాలేవా ఢిల్లీ నుంచి కాల్స్ రాలేదు మా సీనియర్స్ ఇంకా చెప్పాలంటే బాధపడుతున్నారు రాగి లక్ష్మణ టికెట్ రాలేదని చాలా బాధపడుతున్నారు కానీ వీళ్ళందరూ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో చాలా కొట్లాడిరు రేవంత్ మాట్లాడేది మాట ఒకటే ఈ పార్లమెంట్ జోక్యం చేసుకోవద్దు బిడా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కొడంగల్ల కలవు నువ్వు గెలవవు నువ్వు గెలవు కొడగల్ కొడంగల్ల ఇంకోటి నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ మల్కాజ్గిరికి వస్తాను దయచేసి ఆ ఒక ఆలోచన పెట్టుకోదు పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొడతావు మల్కాజ్జిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎందుకంటే ఎన్నడు రావు నేనేదో మేము తీసుకొని వచ్చి గెలిపించుకున్నాం నువ్వు ఏం చేసినావు ఢిల్లీలో పోయి కూర్చున్నావు నాకు ఎంపీ సీట్ ఉంది నాకు ఇప్పుడు టీపీసీ సీఎం అని చెప్పిండు ప్రెసిడెంట్ కావాలని చెప్పినావు సరే సోనియా ఏదో ఎవడో గెలవలే కదా ఉన్న నాలుగులల్లో ఏదో మా ఒకరికి ఆపర్చునిటీస్ అని చెప్పినావు ఇచ్చిండు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఆ టీడీపీలో ఉన్నాడు టీడీపీని ఖతం చేసి కాంగ్రెస్ వచ్చి ని కూడా ఖతం చేస్తారు సీఎం ఇవ్వకపోతే ఆయన ఇష్ట రాజ్యం కావాలి ఆయన చెప్పినట్టు వినాలి జాపన తూసి అయ్యే అని చెప్తే అప్పుడు అందరం మంచిగా అనిపిస్తాం అది కాన్సెప్ట్ అనేది అందుకనే నేను ఒకటే చెప్తున్నా పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక టీపీసీసీ ఇదే రేవంత్ రెడ్డి కంటిన్యూ అయితే టోటల్లీ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు గాంధీ ని కూడా మొత్తం కొలాబ్ చేసే ప్లాన్లు ఉన్నాడు రేవంత్ రెడ్డి అలాంటి ఒక పర్సన్ ఈనే క్యాడర్ని కాదు సీనియర్లన్నీ ఏడిపిస్తున్నాడు ఎందుకు మరి కాంగ్రెస్లో అదే చెప్తున్నా ఈ యొక్క ఈ మీకు చూడనిక నాలుగు ఫీట్ లాగా కనిపిస్తాడు ఆయన నాలుగో నాలుగైదు ఐదు ఫీట్లు ఉంటాడు కానీ ఏంటంటే మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు కూడా టికెట్లు పారాషూట్లు ఎంతమంది ఉన్నారు దాదాపు యాభై అరవై మంది ఉన్నట్టే పారాషూట్లు ఈ యాభై అరవై మందిలా ఈయన ఆడే గేమ్స్కి ఆడ సీనియర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు కొట్లాడుతున్నారు శివ మీకు అది మనకు తెలియని విషయం అధిష్టానం దగ్గర ఇదే రాగి లక్ష్మణారాయణ అన్న టికెట్ కోసం ఎంత కొట్లాడి మీరు ఊహించారు అక్కడ కూడా గెలవలేకపోయింది అరే నువ్వు ఎంతమందికి ఆశ పెడతావు భావి ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఎందుకు మా పక్క కాన్స్టిట్యసీ ఎల్బీ నగర్ ఉంది మధ్య యాష్కి గౌడ అన్న ఎంత ఎంత సీనియర్ ఆయన ఆయనకే టికెట్ సెకండ్ లిస్ట్లో రిలీజ్ అయింది ఆయనకే నమ్మకం లేకుండే మూమెంట్ వరకు ఆడేం ఏం అంటే ఇంకో రామ్మోహన్ గౌడ అనే ఒక పర్సన్ని తీసుకొని వస్తాడు ఆయనకి టికెట్ ఇస్తా అని హామీ ఇస్తాడు ఆయన ఈయనని పెడతాడు ఆడ ఏంటంటే మధుయాస్ కన్నాకి ఏంటంటే కొంచెం అధిష్టానం దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లనో ఇట్లా చేసుకుని వచ్చిండు ఫస్ట్ నిస్ అయితే ఇప్పుడు మీరు లో అరవై నుంచి యాభై నుంచి అరవై మంది ఉన్నారని అనుకో అయితే రేపు పొద్దున వీళ్ళందరూ పారాషూట్లంటే అంటే ఎక్కడ పోతారు మరి కాంగ్రెస్ నోదిలి బీఆర్ఎస్ పోతారా డెఫినెట్ గా ఈ పెద్ద ఈ రేవంత్ ఏడిపోతాడు ఆడిగా పోతారు ఈయన సై సైకిల్ మీద నడిచేటోళ్ళు కదా ఈ రోజు వీళ్ళకి ఎట్లుందని చెప్తే అయితే సీఎం కావాలి ఎవరు మా రేవంత్ ఎందుకంటే మాకైనా లైఫ్ ఇచ్చిండు ఏం లేని టికెట్ ఇచ్చినావు కదా నువ్వు ఈరోజు ఆ ప్రాణవ్ బచ్చ బచ్చగారు ఆయనకి టికెట్ ఇస్తేవి ఆయన గెలిపిమని చెప్తే ఆయన గెలిచిండు అనుకో ఎందుకుంటాడు ఆయన పార్టీలకి పార్టీ సిద్ధాంతాలు తెచ్చినోడా కష్టం కష్టం తెచ్చినోడా మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అసలు కాల్స్టెన్సీ లేన తిరగని వానికి ఆడెవడో తెలియని వానికి టికెట్ ఇస్తున్నావు ఎన్నో టికెట్లు ఇస్తున్నావు అట్లా గెలుస్తారా అట్లా ఈరోజు నువ్వు కుప్పలే పట్టుకోవచ్చు ఈ రోజు ఏం పరిస్థితి పట్టిందంటే అంటే అదే రాగి లక్ష్మణ రెడ్డి నాకు టికెట్ ఇస్తే స్వచ్ఛందంగా మేము తిరుగుతుండే వాలంటరీగా ఒక రూపాయి లేకుండా మేము తిరుగుతుండే ఈ రోజు పైసలు ఇచ్చి అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి కూడా మీ కాంగ్రెస్ పార్టీ అవును అంటే మీ మీరు ఆయనతో కలిసి తిరిగి అంటే రాగి లక్ష్మారెడ్డి సోమశేఖర్ రెడ్డి మీరు మన పరమేశ్వర రెడ్డి మీరు అందరు ఒకటే బ్యాచ్ ఒకటే కాంగ్రెస్ పార్టీ మీరు అవునా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు అందరు పోతారు కదా కలిసి అంటే ఎవరు మేము ఏదో కాంగ్రెస్ పార్టీని మాత్రం రిప్రజెంట్ చేస్తుండేస్తుండే అట్లాంటిది ఇప్పుడు పరమేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన టికెట్ వచ్చింది కాబట్టి ఆయన ఒంటరిని మీరు అందరు బీఆర్ఎస్ పార్టీలకు పోయారు అంటే శివ ఒకటి చెప్తాను నేను అంటే మీరు మనుషుల కన్నా ఉండాల్సింది కదా సరే నేను చెప్తా వెరీ గుడ్ క్వశ్చన్ శివ అది నువ్వు డిగ్రీ చదువుకున్నావు శివ ఫర్ ఎగ్జాంపుల్ మనం బీకామ్ అనుకుందాం బ్యాలెన్స్ షీట్లు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇవన్నీ కొన్ని ఉంటాయి ఏ ఏ మనం ఏదైనా చదువుకుంటే ఒకటి దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ వేసు అవును ఒక బీకామ్ స్టూడెంట్కి నువ్వు ఆ లెక్కలు చేయమంటే చేస్తాడా లేకపోతే ఇంటర్మీడియట్ పోరాడికి వాడైతే పాస్ అయ్యో వాన్ చేయమంటే చేస్తాడా మీరు చెప్పండి నాకు ఇంటర్మీడియట్ పోరాడు వేయగలుగుతాడా ఒక ఎంఏ చేసినాడో బీకామ్ చేసినోడు వేయగలుగుతాడు కదా ఇటు సగంలో ఆపేస్తాడేమో అని ఆయన సగంలో ఆపాడు అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి దానికి ఒక వే ఉంటుంది సీనియారిటీ అనేది ఒకటి ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ వాల్వ్ చేయగలుగుతారు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా శివ నేను బస్తీ నిద్ర అని ఒక కాన్సెప్ట్ ఉండే రాగి లక్ష్మణ్ చేసి ఇరవై నాలుగు కాన్స్టెన్సీలు ఉంటాయి మన గారు జే కేవలం ఒకటే మనిషి బస్తీ నిద్ర మీరు నమ్మాలి చీమలు కొట్టినా దోమలు కొట్టినా స్లమ్ ఏరియాలో రోడ్ల మీద పండుకున్నాం శివ ఒక నైట్ మొత్తం తిరిగి ఆడ లోకల్ ప్రాబ్లమ్స్ ఏందో అనుకొని ఇంచు టు ఇంచు మాకు ఈరోజు మీరు అడిగితే కాంగ్రెస్ పార్టీలో మాకు మాకున్నంత నాలెడ్జ్ ఉప్పల్ డివిజన్ల ఉప్పల్ కాన్స్టిటెన్సీలో ఏం జరుగుతుందని మేము చెప్పగలుగుతాం ఎందుకంటే మేము తిరిగినాం మేము పది డివిజన్లలో రోజు తిరిగి పండుకొని ఆడన్నే డిన్నర్ చేసి పొద్దున ఐదు గంటలు లేచి తిరిగి మొత్తం చూసుకొని మేము ఎంత ఇబ్బంది పడ్డాం ఈరోజు రాగలక్ష్మణ రెడ్డి ఏం అవసరం అంత బస్సీల వండుకొని కష్టాలను చూడాల్సిన అవసరం ఏముంది ఉంటే ఆయన ప్రజలల్లో మేమేకా మైండ్ ఏం కష్టం ఉందని చూ చూడాలనుకున్నాము అరే ఇన్ని ప్రోగ్రామ్స్ చేసినాం మాకు బస్సుల బాధలు ఏందో తెలుసు ప్రజల నాడి తెలుసు మాకు ఎవరికి ఏం బాధలు ఉన్నాయో మాకు తెలుసు నువ్వు ఇవ్వకుండా ఎవరికి ఏం గెలవనుకో నువ్వు బా దిప్పేసి నువ్వు గెలవని చెప్తే అయిపోతుందా ఈరోజు ఎంత మాస్టర్ ప్లాన్ వేస్తుందంటే మీరు నమ్మాలే దాదాపు ఒక ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మందిని దింపిడు పైసలతో సహా దింపిడు గెలవాలని చెప్పేసి అరే అంత చిల్ల రాజకీయం ఎందుకు చేస్తున్నావు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ గతి ఎందుకు పట్టింది ఈరోజు విచ్చల విడుగా ఎవడైనా తిరగాలనుకుంటే పైసలు అడుగుతున్నాం పైసలు ఇచ్చి దింపించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు అదే ఒరిజినల్ కాంగ్రెస్ క్యాక్టర్ ఇంట్లో వస్తుంది ఎందుకు వస్తున్నారు మా సోటోలో మేము ఈ పార్టీకి అసలు ఈ ఇంటర్వ్యూ కూడా రాకపోయే అంత టైం ఉండకపోతుండే మేము రోడ్ల మీద తిరగాల్చున్నా ఉన్నాం మాకు ఈరోజు అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మమ్మల్ని ఎవరు ఫోన్ చేసి ఓదార్చేయటం లేరు ఇన్ని గణం చేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు మేము రా మేము పరమేశ్వర రెడ్డి ఆయనకి ఇవద్దని చెప్తలే మేము ఆయనకి ఇంకా వయసు ఉంది సరే మనకు నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఒక ఒక బీకామ్ స్టూడెంట్ ఒక ఇంటి ఒక డిగ్రీ స్టూడెంట్కి టెన్త్ క్లాస్ స్టూడెంట్కి చాలా ఫర్క్ ఉంటుంది నువ్వు ఎవన్ కంటే వన్ టికెట్ ఇస్తే గెలిచిపోతావా అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఉప్పల్ కాన్స్టిట్యసీల నా సత్తా నా నేను ఏందో చూపిస్తావా అని అనుకుంటున్నావు పుట్టినోళ్ళ మాడా పెరిగిన వాళ్ళ మాకు ఇన్నైనా ఒకటి తెలిసిన వాళ్ళం నువ్వు ఏదో కార్లు వేసుకొని ఆ టోయటా బండ్లో వేసుకొని వచ్చి తిరిగేసినంత మాత్రం నువ్వు ఏం చేయలేవు ఒక పది మందిని గూసపబెట్టితే ఏం చేయలేవు మాకు తెలియకుండా నువ్వు ఏ గల్లీలో తిరుతున్నావు అనేది కూడా మాకు న్యూస్ వస్తుంది నువ్వు తిరిగిన గల్లీలలో మనం ఫోన్ చేసి అడుగుతుర్రు అన్న వీళ్ళు వచ్చి ఎందుకు రాలేదని అంటారు మేము వేయాలి వద్దా అసలు వీళ్ళని ఎంటర్టైన్ చేయాలా అవద్దు అని అడుగుతున్నారు మేము బాధతో చెప్తున్నాం అసోంటి దొంగకేస్తే అసలుంటి లంగకేస్తే మన పార్టీ బాగోడు మనం ఎప్పటికీ బాగపోవడం రేపు వాళ్ళు ఏంటంటే వాళ్ళని నమ్ముకోలే మమ్మల్ని నమ్ముకోరు రేపటి రోజు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మా దగ్గరికి రావాలనుకునేవాళ్ళు వాళ్ళు ఏమన్నా కావాలనుకున్నా మా దగ్గర వచ్చేటోళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా అయితే మీ లీడర్ గురించి మీరు కొట్లాడుతున్నారు అన్న ఒకవేళ మీరే లీడర్ అయితే మీరు ఇంతగానో మాట్లాడుతుండేనా డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఆల్సో వన్ ఆఫ్ ది ఆక్స్పిరియన్స్ ఇవ ఓకే నేను ఫోర్త్ డివిజన్లో ఖచ్చి కష్టపడతాను హెచ్ఎంసీలో ఫోర్త్ డివిజన్ హెచ్బీ మిర్పేట్ కాలనీ డివిజన్ అని ఉంది మీరు నమ్మాలి నేను చాలా ప్రోగ్రామ్ చేసినా టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ అది కేవలం రాగి లక్ష్మీ అన్న చూసి చేసిన ఆయనతో ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి చేసిన నేను ఓకే నేను ఎందుకు తిరిగిన అంటే రేపటి రోజు లోకల్ మంచి లీడర్ అయితే డివిజన్ లెవెల్లో మా అసోంట లీడర్స్ వస్తారా అనుకున్నా సరే డివిజన్లలో మీ మీ అసొంటే లీడర్లు వస్తారో అని అనుకున్నారు మీరు సో ఇప్పుడున్న రాజకీయాలను చూస్తే అది వర్కౌట్ అవుతుంది అనుకుంటారా లేదు కాంగ్రెస్ పార్టీలు అయితే అసలుకి లేదు మీరు చెప్తున్న శివ నేను పొద్దున్న లేచి నాకు కొంత కొన్నిసార్లు జెండా పట్టేటప్పుడు కూడా లేకుండే త్రీ ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తున్నా మీకు కాళ్ళకి చెప్పులు లేకున్నా మనకు తిన్నామా లేదా అన్నం తిన్నామా లేదా నా పిల్లం బిడ్డలు ఏమవుతుర్రు అరే నా కొడుకు ఎట్లున్నాడు వన్ ఫీవర్ ఉంది హాస్పిటల్కి తీసుకుపోయే టైం లేదు నా దగ్గర అసలు అప్పుడు నుంచి తిరుగుతున్నాం మేము అరే మేము తిరుగుతుంటే జెండల్ మోషన్ మేము ఉంటే ఈరోజు మేము నమ్ముకున్న నాయకుడికి నువ్వు టీకెట్ ఇవ్వకపోతే రేపు రోజు కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి ఇంకోటి రెండు సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి నా అసలు నా నా దగ్గర వచ్చి కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు అడితే నేను ఏ నుంచి ఇస్తాను నువ్వు కష్టపడమని చెప్పు నేను కష్టపడతా ఏ పబ్లిక్లో ఏ ప్రాబ్లం ఉందని చెప్పు నేను చెప్తా ఎక్కడ ఎన్ని ఓట్లు పడితే ఓట్లు పడతాయో నేను చెప్పగలుగుతా ఎవరు ని ప్రేమిస్తాడో ఎవరు ని ప్రేమిస్తాడో నేను చెప్పగలుగుతా నేను పబ్లిక్ పబ్లిక్లో తిరినా పబ్లిక్ పల్స్ తెలిసినోడి అది నేను చెప్పగలుగుతా ఏ కాలనీ ప్రెసిడెంట్ ఎస్ వాళ్ళు వాళ్ళతో ఎంతవరకు వాళ్ళ వాళ్ళెంత మనగడు ఉందాడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అని చెప్పగలుగుతా కానీ నువ్వు సడన్గా వచ్చి దో దో ఏ కరో అంటే నేను తెచ్చు సరే ఇప్పుడు అన్న ఏ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ రాగి లక్ష్మణ రెడ్డి ఓకే తొందరలోనే బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నాను నేను చాలా మంది జాయిన్ చేపి ఆల్రెడీ తొందర జాయిన్ చేయించే ఎందుకు జాయిన్ కానీ నిన్న నేను ఒక వీడియో చూడడం జరిగింది మీది అంటే మీరు నిలబడి మీరు మాట్లాడారు కానీ మీరు జాయిన్ ఎందుకు జాయిన్ కావాలి అదే చెప్తున్నా నాకు ఆల్రెడీ ఒకసారి పోయినా నేను తెలంగాణ భవన్ పోయినా అక్కడ ఏమైందంటే పబ్లిక్ రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము జాయిన్ కాలేకపోయాం అయితే రాగిల లక్ష్మణ్ అని ఏమన్నానంటే మమ్మల్ని సపరేట్గా కేటీఆర్ దగ్గర తీసుకుపోయి జాయిన్ చేపిస్తా అని చెప్పిండు అట్లా అని నేను హోల్ ప్రాసెస్ లో నేను మిగతా వాళ్ళని ఆపలేను క్రిత వాళ్ళు కేటీఆర్ దగ్గర పోయి కండగా కప్పుకోలేరు అందుకని ఏం చేసిన అంటే నా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం నా దగ్గర ఏవైతే యూత్ ఉన్నారో నా దగ్గర దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉట్టి నాతో తిరిగేటోళ్ళు ఉండే యూత్ వాళ్ళని ఫస్ట్ జాయిన్ చెప్పిచ్చేసిన ఏమైతుందంటే నాకు ఉన్న వాళ్ళని కూడా ఫోన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అరే రిజ్వానే కదా రిజ్వాన్ మనోడే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు వాళ్ళ ముఖం మీద చెప్తారు అన్న రిజన్ కాంగ్రెస్ పార్టీ వదిలేసి ఎన్ని రోజులు అవుతున్నా ఇరవై ముప్పై రోజులు అవుతుంది ఆయనతోనే మేము ఇది ఉండేటోళ్ళము ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో లో అని వాళ్ళే కొద్ది చెప్తున్నారు అంటే నేను ఏం అంటే ఈ ప్యాకేజ్ బాప తను కొత్తగా వచ్చింది పైసలు ఇస్తారు తీసుకుంటారు వాళ్ళని జాయిన్ చేయించుకుంటారు నువ్వు జాయిన్ అయిపోయిన పొద్దున్న వాళ్ళని కేర్ చేయరు సరే నా మనుషులైనా కానీ వాడు ఏదైనా బాగుపడితే నేను సంతోషం పడతా వానికి ఏమవుతుందంటే పైసలు ఇచ్చేసి అయిపోయింది కండో కప్తారు ఏదంటే ఫ్రెష్ లో రిలీజ్ చేస్తారు అరే ఇంత మంది జాయిన్ అయిన చెప్పేసి వాస్తవంగా జరుగుతా లేదు నేనే అందుకని నేనేం చేసిన అంటే ఇప్పుడు మార్కెట్లలో ఎలక్షన్ సీజన్స్ ఉంది వాడు వీడు పట్టుకుంటాడు నా మనుషులు కూడా నా నాకు తెలియకుండా ఫోన్ చేసుకున్నారు జాయిన్ గమ్మంటారు పైసలు ఇస్తా అని చెప్తారు వాళ్ళు వచ్చి అన్న అన్నారు అదే అడుతున్నారు అన్నా మేము మీ మనుషుల తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తారు అన్న చెప్తే నేనేం చేసిన ఫస్ట్ వాళ్ళని జాయిన్ గమ్మని చెప్పిన నేను కూడా రెండు మూడు సార్లు మిస్ అయినా ఆల్రెడీ ఒకసారి ఏమో కేసీఆర్ తో కప్పుకోవాల్సి సభతో లక్ష్మణారెడ్డి అన్న తో ఆ రోజు ఒక కొన్ని రీజన్స్ వల్ల సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను పోలేకపోయినా స్టేజ్ మీద మొన్న తెలంగాణ భవన్ కూడా ఆ రోజు కూడా సోమశేఖర్ రెడ్డి అన్న జాయిన్ కావడం వల్ల పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల నేను కూడా జాయిన్ కాలేకపోయినా నాకు ఈరోజు ఏంటంటే నాకు లక్ష్మీ అన్న ఒక టూ టూ త్రీ డేస్లో మళ్ళీ మేము కేటీఆర్ దగ్గర పోతున్నాం ఆడికి పోయి కంగా కప్పుకోల్సిన అవసరం ఉంది నా కోసం దాదాపు ఒక ముప్పై నలభై మంది ఆగున్నారు అన్న మీరు ఏ రోజు అయితే కండవ కప్పుకుంటారు మేము కూడా అదే రోజు కండుగా అని చెప్పారు అందుకని నేను ఆగున్నాను ఉన్నాను సరే ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఈ మూమెంట్ చూస్తుంటే మీకు రాజకీయాలను చూస్తే ఉండాలనిపిస్తుందా ఎందుకు రవి రాజకీయాలు అనిపిస్తుందా రెండో విషయాలు చివ ఈడ భయమేస్తుంది ఓకే భయం ఎందుకు వేస్తుంది అంటే ఇంత వరస్ట్ అయిపోయింది రాజకీయాలు పైసలు ఏంది ఇది ఎప్పుడు తెలిసింది మీకు ఇది నాకు రీసెంట్గా ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ బ్యాక్సింది నేను దాదాపు త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ బ్యాక్ రిజైన్ చేసి ఎంప్లాయ్ ఉండి మీరు ఎట్లా జాబ్ రిజైన్ చేస్తారు మేము ప్రాణమిస్తాం రాఘలష్మరా అంటే ఓకే మేము కళ్ళలో కూడా అని టికెట్ రాదని చెప్పేసి అరే అంత కష్టపడ్డానికి ఆడ ఉన్న టాప్ అంటే ఎవరు ఊహించలేదు నేనే కాసా ఎవరు ఎవరు ఊహించలేదు నేను నేనైతే నా నేను మీకు నేను ఒక్కడనే కనిపిస్తున్నానేమో రాగి లక్ష్మణారెడ్డి అన్న దగ్గర మంది యూత్ ఉన్నారు వాళ్ళందరూ జాబ్కి రిజైన్ చేశారు ఈరోజు రిజ్వాన్ ఒక్కడే రిజైన్ చేయలేదు మంది రిజైన్ చేశారు ఎందుకంటే ఈయన కష్టం చూసి ఈయన కష్టంలో పాల్గొని మనం దాంట్లో ఉండి కష్టపడి అన్నని గెలిపించుకుందామని చాలామంది ఉండే నేను కూడా అట్లనే చేసిన నాకు కూడా ఏముండే అంటే నేను మళ్ళీ ఒక జాబ్ తీసుకొని రాగలుగుతా అది పెద్ద విషయం కాదు కానీ రాగి లక్ష్మణారెడ్డి అన్న సొంటోలకు మనం పనిచేస్తే మన జన్మ ధన్యమవుతుంది ఎందుకంటే ఆయన పోతే పైసలు అడగడు పోయి పోగానే తిన్నావా అని అడుగుతారు మమ్మల్ని మమ్మల్ని తిని కూర్చోబెట్టి మాట్లాడి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అంతే ఏకైక లీడర్ అంటే రాగి లక్ష్మారెడ్డి అన్న నేను చెప్తున్న ఒప్పల్ కాన్స్టిట్యువెన్సీలా రాగి లక్ష్మారెడ్డి అన్న తర్వాత ఎవరైనా మాకు సో రాగి లక్ష్మారెడ్డి గారికి ఏమైనా హామీ ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది ఫోనే చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఎంపీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో సీట్ ఇస్తామని చెప్పి ఈ అయ్యుడు ఈ ఎమ్మెల్యేనే ఇవ్వలేదు ఆ ఎంపీ ఏమి ఇస్తాడు అప్పుడు నేను వచ్చి మళ్ళీ పోటీ చేస్తాను ఎందుకంటే కొనగాళ్ళు ఎట్లయినా గెలవాడు కదా ఓకే రేవంత్ రెడ్డి ఎట్లయినా గెలవాడు మళ్ళీ నాకు ఎట్లయినా నాకు ఒక పని చేయండి మీరు నాకు ఎంపీ ఇచ్చేసరే నేను ఎంపీని నిలబడతా లక్ష్మారెడ్డి నువ్వు మళ్ళీ ఏదైనా చూసుకోవాలని చెప్తాడు పార్టీనే రాదు మన ఫామ్లో గవర్నమెంటే ఫామ్ చేయదు ఏం చేస్తాడు ఇలా లేదా ఎట్లుంటుంది అంటే మళ్ళీ మూడు నెలల ఎలక్షన్స్ ఉంది ఎంపీకి నిలబడదాం అదృష్టం చూసుకుందాం అటు కాలేదనుకో వేరేది ఎక్కడైనా చూసుకుందాం తర్వాత వీడు మూడు సంవత్సరాల తర్వాత కూడా రాడు రేవంత్ రెడ్డి గెలిసే రాలేదు ఓడిపోతే ఏమొస్తాడు అరే లక్ష్మారెడ్డి అన్నకు ఒక ఫోన్ కాల్ లేదు అదే కేసీఆర్ గారు పిలిపించి మాట్లాడిపించి ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీలలో మన మీ కాంగ్రెస్లో ఏదైతే పని అయిందో కేవలం నీ వల్ల అయిందని చెప్పిండు ఆ మాట చాలదా అంటే ప్రతిపక్ష పార్టీ ఏమో చూస్తుంది అన్ని వాళ్ళు మన రూలింగ్ పార్టీ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ వరకు మెసేజ్ పోతుంది నువ్వు ఇంట్లో కూర్చుంటావు ఎన్నో నువ్వు ఆ కొడంగల్లా తిరుగుతావు ఢిల్లీలో తిరుగుతావు నీకు అన్ని సర్వే రిపోర్ట్లు ఉంటాయి సర్వే నేను తారుమారు చేస్తావు ఈ తెలిసిన రాగి రెడ్డి అన్న ఎస్వంటర్ తెర నీకు అంటే నువ్వు క్లియర్గా ఏం అండర్స్టాండింగ్ అంటే నాకు ఒక్కొక్క కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ కిరాణా షాప్స్ లేకపోతే మిల్క్ సెంటర్ ఇలాంటివి ఉన్నాయి అలా ద్వారా పబ్లిక్ హెవీ ఫ్లో ఉంటాయనే ఉంటుంది మీరు నమ్మాలి దాదాపు నైంటీ పర్సెంట్ పబ్లిక్ షాప్లు ఉన్నారు కొంతమంది ఇంకా రాగిలక్ష్మణ రెడ్డి అనే కాంగ్రెస్ క్యాండిడేట్ అని అనుకుంటారు అంత ప్రజలకు పోయినాం చాలా దగ్గర చాలా మీటింగ్స్లలో కూర్చున్న కాడికి రాగి లక్ష్మారెడ్డి అనే మాట్లాడుతారు చాలా మంది అరే ఏం సేవలు చేసింది భయనే ఇంకోటి అంటాడు అరే నా కన్నా నాకు కన్నా ఆపరేషన్ చెప్పించింది ఆయనే ఆయన గెలవాలంటాడు ప్రజలకు ఇంకా అంటే పబ్లిక్ అంతా ఎడ్యుకేట్ అయ్యి లేరు కొంతమంది వాళ్ళకి ఏందంటే కాంగ్రెస్ అంటే రాగిలక్ష్మారెడ్డి రాగి లక్ష్మారెడ్డి అంటే కాంగ్రెస్ అసలు పరమేశ్వర రెడ్డి అని అంటే టికెట్ ఇచ్చారని కూడా లేదు మరి ఇప్పుడు రాగి లక్ష్మారెడ్డి అనుకొని మరి కాంగ్రెస్ కొట్టేస్తే మేము అదే ప్రజలలో తిరుగుతున్నాం ఇప్పుడు రాగి లక్ష్మారెడ్డికి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ డివిజన్లో రిప్రజెంట్ చేసేటోళ్ళ దాంట్లో నేను ఒకటి ఓకే మేము అదే ప్రజలలో పోయి ఎడ్యుకేట్ చేస్తున్నాం తొందరలో మేము టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మేము ప్రతి ఇంటింటికి తిరిగి రాగిల లక్ష్మారెడ్డి ఆల్రెడీ జాయిన్ కదా నేను నేను ఓకే నేను టీఆర్ఎస్లలో జాయిన్ అయ్యి మేము ప్రజలలో తిరిగి కండువ కప్పుకొని పొద్దున ప్రజలలో తిరిగి ఎడ్యుకేట్ చేసి నేను ఎందుకు అంటున్నా అంటే టీఆర్ఎస్లో కూడా ఈరోజు లక్ష్మారెడ్డి అన్న జాయిన్ అయ్యాడు ఆయన అయితే కూడా పనులైతే మేము లక్ష్మారెడ్డి అని ఉన్నాడు కాబట్టి మేము భరోసాతో ఉన్నాం ఇదే లక్ష్మారెడ్డి అని పట్టుకొని మేము పని చెప్పించుకుంటాం మా దగ్గర చాలా మంది బాధపడేటోళ్ళు ఉన్నారు హెల్త్ పరంగా గానీ ఇల్లులు రాలేదని చెప్పేసి ఇలాంటి చాలా బాధపడుతున్నారు రాగి లక్ష్మారెడ్డి బండార లక్ష్మారెడ్డి రెండు లక్ష్మారెడ్డిలే అవును సో ఆటోమేటిక్గా మాగి బండాల లక్ష్మారెడ్డి అన్న కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నాడు మాట్లాడిన ప్రతిసారి హామీ ఇస్తున్నాడు ఏదో తీసి పారేసినట్లు లేదు మాకు మాకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి దగ్గర కూడా దొరకలేదు అంత నిజ ఈ రోజు మాకు రాగి లక్ష్మారెడ్డి అన్నదానా ఇంకోటి బండాల దగ్గర దొరుకుతుంది నిజ్జత్ ఆయన ఈ రోజు వచ్చింది లేదు పేసింది లేదు అది ఆయన ఆయన పోయి మాట్లాడుకుందాం అంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఆడ బాడీ గార్డులు ఉంటారు లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు ఇంకొకరు నూకేయడం లా సరిపోతుంది కాదు నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ మనసులతో జైలు కొట్టించుకుంటాడు వాస్తవం అది మీరు మీరు కావాలంటే ఏ వీడియోలో అయినా చూయడాన్ని మీరు ఒకటి డిఫరెన్స్ గమనించాలి స్టార్టింగ్ లా జే రేవంత్ జే రేవంత్ అంటుండే ఎలక్షన్స్ వచ్చినా కాబట్టి జే సీఎం జే సీఎం అంటున్నారు సీఎం రేవంత్ సీఎం రేవంత్ సీఎం రేవంత్ అని చెప్తారు ఎందుకు చెప్తారు స్టేజ్ మీద అరవకండి అంటాడు అది కొడతాడు కార్యకర్తలని నీకు అంత ఓపిక లేకపోతే నీకు ఎందుకు ఈ ఈరోజు నువ్వు కార్యకర్తలని ఓపిక లేనప్పుడు నువ్వు ఎందుకు ఈ పాలిటిక్స్ ఎందుకు అంటే నువ్వు ఇంత కన్నింగ్ కానీ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా అంటే రేవంత్ రెడ్డి దగ్గర అంత బలం లేకుంటే అంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇయ్యారు కదా అవును ఇయ్యారు సో అట్లాంటప్పుడు ఆయనకి ఇచ్చిరంటే ఆయన దగ్గర ఏదో మిరాకిల్ ఉంది కదా మిరాకిల్ చేస్తాడు ఆయన అదే మోసం చేస్తాడు ఓకే మాటల మాంత్రికుడు వంద మాటలు మాట్లాడతాడు నేర్చుకున్నాడు మాట్లాడడానికి ఎంతసేపు అంటే మనకి ఏదైనా కానీ మన మీద అయితే మనకు అర్థమైతది మేము కూడా రేవంత్ రెడ్డి మంచి వాడడానికి అనుకున్నాం ఎందుకంటే పని చేసుకోపోవాలన్నాడు ప్రతిసారి అరే ఉన్నా అని చెప్పిండు ఇది ఏదైనా మనిషికి ఒకసారి తగిలితే అర్థమైతుంది ఈ రోజు మా అమ్మకి తెలవలేదు ఆమె కూడా ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా ఉన్న మెంటాలిటీ ఎందుకు వచ్చిండు పార్టీలకి మొత్తం ఆయనే మొత్తం కబ్జా కబ్జా చేసుకుందాము నేను ఒక యాభై సీట్లు తీసుకుంటే నేను సీఎం అవుతా రేపటి రోజు అమ్మ కనుక చెప్పింది అనుకోండి లేదు లేదు నువ్వు కాదు సీనియర్ ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్న వాళ్ళకి సీఎం ఇస్తా అంటే అప్పుడు నిజస్వ రూపం రేవంత్ రెడ్డి బయటపడదా బయట పడుతుంది అదే ప్రాబ్లం నేను ఏమో నేనేమో ఏం చెప్తున్నా అంటే మేము నమ్మినాం మేము ఏమనుకున్నామంటే లైఫ్ ఇస్తాడేమో అనుకున్నాం మేము ఇంత కష్టపడుతున్నాం కదా ప్రతిసారి మీరు నమ్మాల్సివా ప్రతిసారి ఎప్పుడు పోయినా కానీ ఒక మాట అనేదాన్ని అన్న రాగి అన్న మొత్తం నువ్వే ఉన్నావే కాంగ్రెస్లో ఉప్పల్లా ఎవ్వరు లేడు నువ్వు మర్చిపోయిగా నువ్వు నీ పని చేసుకో అని చెప్పిండు ఈ మాట బయట చెప్తాడు లోపడబోయేమో నా పార్లమెంట్ నేను చెప్పిన వానికి వెళ్ళాలంటాను ఇస్ మనిషి ఒకవేళ సీఎం అయితే మన పరిస్థితులు ఎట్లుంటాయి సీఎం అవుతాడా నేనైతే అనుకుంటాను కానీ నేను ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నా మీరు కానియరు కూడా నాకు తెలుసు డెఫినెట్గా కానీ డెఫినెట్గా కానీ మేము ప్రజల్లో ఎడ్యుకేట్ చేసేదే అది దయచేసి రేవంత్ రెడ్డిని మీరు కనుక సీఎం అని అనుకుంటే స్కీమ్లు తక్కువ ఉంటాయి స్కామ్లు ఎక్కువ ఉంటాయి కూడా ఎలా పోతు పోతాం ఆడ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం ఆల్రెడీ కంట్రాక్ట్ బాధితులు వస్తారు అరే ఈయనకే గ్యారంటీ లేదు ఆరు గ్యారెంటీలు ఏం గ్యారంటీ ఉంటుంది ఎప్పటి రోజు రేవంత్ రెడ్డి నిజస్వరూపం చూపిస్తే రేవంత్ రెడ్డికే గ్యారంటీ లేదు కాంగ్రెస్లో ఈ ఆరు గ్యారెంటీల గురించి ఈయనేం చెప్తాడు ఆయన గ్యారెంటీలు చూస్తా లేడు వారంటీలు చూస్తా లేడు ఇంకొకటి చూస్తా లేడు నేను సీఎం అయితే అన్నా లేదా అని చూస్తున్నాడు అదే కాన్సెప్ట్ బతుకుతున్నాడు అది నేను ప్రజలకు కూడా అదే చెప్తున్నా దయచేసి కాంగ్రెస్ని మీరు ఓటు వేయొద్దు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలలో ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి పార్టీ అది కాంగ్రెస్ ఉంటే నేను కూడా చెప్తుండే ఓటు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు అది రేవంత్ రెడ్డి పార్టీ రేవంత్ రెడ్డి పార్టీని అంటే రేపటి రోజుల్లో అన్నీ ఏమవుతుందంటే కబ్జాలు ఎక్కువ అవుతాయి రౌడిజం ఎక్కువ అవుతుంది మీరు ఇప్పటి కూడా మీరు తెలుసుకోవాలి ఒక విషయం మీరు ఆయన ఆఫీస్ పోతే అన్ని లిటిగేషన్ పేపర్లు మొత్తం ఉంటాయని కదా ఇవే డీల్ చేస్తారో ఆయన పొద్దున్నేస్తే ఈయనే ఉట్టిగా సంపాదించింది కాదు ఒకప్పుడు గోడల మీద రాతలు రాసేటోడు ఈరోజు ఇంత పైసలు ఎట్లా సంపాదిస్తాడు ఉట్టిగానే సంపాదించగలుగుతాడా లేదు కష్టపడి సంపాదించిన పైసలు కావు బ్లాక్ మెయిలర్ అందరికీ బెదిరిస్తాడు అరే ఈ ఒకప్పుడు అన్ని అన్ని నేను వస్తున్నా బయటికి అని చెప్తాడు ఎవరికైనా ఫోన్ చేసి నేను బయటకు వస్తున్నా అని చెప్తే ఆడ మీరు నమ్మాలే ఒక పది తార్లు ఉంటాయి కదా అది ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారు లేక నమ్ముతారు అరే రేపటి రోజు మాకు ఏమైనా కష్టంలో కాపు కాపాడతాడేమో మాకు టికెట్ ఇస్తాడేమో అయితే అట్లా అయిన వాళ్ళే మీరు అంతే వాస్తవం అదే చెప్తున్నా కదా చాలా మందిని అట్లా యూజ్ చేసుకున్నారు సీఎం గుండే కాన్వాయ్లు ఆయనకు ఉంటుంది మా ఆటలు మాట్లాడి నమ్మిన్ అన్నీ మీయే మావే ఇంతలో తిరిగేటోళ్ళం మేమే కదా ఇప్పుడు నేనంటే నేను నుంచి ఉప్పలే అంటే అన్ని డివిజన్ అన్ని కాన్స్టెన్సీ నుంచి తిరిగిన వాళ్ళు వాళ్ళు అని నేను ఒకటి చెప్తాను చాలా చాలా సింపుల్ విషయం ఈ నువ్వు ఎన్ఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ చంపాలనుకున్నావు యూత్ కాంగ్రెస్ అనే ఒక ఆర్గనైజేషన్ చంపాలనుకున్నావు ఈ రోజు నువ్వు శివసేన రెడ్డి అన్న టికెట్ ఇవ్వకపోతే మాకు రేపటి రోజు కార్పొరేటర్ టికెట్లు మాకు ఎట్లా వస్తాయి యూత్ కాంగ్రెస్ కోటల లాస్ట్ టైం మనపడితేలా క్లియర్గా చిన్నారెడ్డి గారు ఒక మాట చెప్పారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలా ఇది నా లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్పారు నువ్వు యువరత్నకి ఛాన్స్ ఇవ్వాలా అంటే నువ్వు ఈ రోజు యూత్ రేపు జనరేషన్ మొత్తము రేపటి రోజు భవిష్యత్ అని చెప్తున్నావు కదా ఏడైతుంది అసలు మీరు ఒకసారి లిస్ట్ చూడాల్సి మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్లుగా డిక్లేర్ అయ్యారో వాళ్ళు చాలా తక్కువ మంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు అది అందరికి తెలిసిన విషయం మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే పార్టీని చంపాలనుకుంటున్నావా ఈరోజు రాగి లక్ష్మారెడ్డి అన్నగారు ఒక మాట చెప్పారు నా గోస తగులుతా అని ఆయన ఇప్పటివరకు నేను ఇడవడం చూడలే నా జిందగీలో చూడలే ఈజ్ ఎ టైగర్ రాగిడి లక్ష్మారెడ్డి ఈజ్ అ టైగర్ సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినాక ఎన్ని పైసలు ఖర్చు పెట్టచ్చు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరు రేవంత్ రెడ్డా మన రాగి లక్ష్మారెడ్డి అని మేము చానాక పైసలు ఖర్చు పెట్టుకున్నాం కార్యకర్తలను కాపాడుకున్నాం క్యాడరర్ని కాపాడుకున్నాం ప్రతిరోజు వాళ్ళ ఇంకా ఉన్నాం సరే ఇప్పుడు ఐదు కోట్లు అడిగినప్పుడు ఈయన క్వశ్చన్ వేసిండ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడిగింది కదా అడిగితే ఏమని వచ్చింది అక్క నుంచి ఆన్సర్ నువ్వు ఏం చేసుకున్నావు సర్వే రిపోర్ట్లు వచ్చినా జాంతానే పూరా మీరే ఆత్మే తో తూసి అయ్యో అని చెప్పాలి రేవంత్ రెడ్డికి చెప్పకపోతే కథం చెప్పిండ రేవంత్ రెడ్డి అట్లనే ఏంటి నేను చెప్తేనే నీకు టికెట్ వస్తా లేకుంటా రేవంత్ రెడ్డి రాడు కదా మంచులను పంపిస్తాడు ఆయన లో దిగడు సంసారి కదా ఓకే సంసార నాటకాలు బాగా ఆడతాడు ఆయన ఏది చెప్పాడు మంచులను పంపించిండు పైసలు అడిగిడు లక్ష్మణ రెడ్డి ఎందుకు పబ్లిక్ ఈ మంది ఇస్తాము సేవలకి చేస్తాం మేము ఐ ఆపరేషన్లు చేపిస్తున్నాము కంటి అర్థాలు ఇస్తాము మేము దాదాపు ఒక ఒక హెల్త్ క్యాంప్ లేదు లేదన్నా కానీ ఒక వెయ్యి ఎక్స్పెక్ట్స్ ఇస్తాం తెలుసా మీకు ఇన్ని ప్రోగ్రామ్ చేసినాం మేము పబ్లిక్లో ఖర్చు పోయిన చెప్పి మేము బాధ్యత ఖర్చు పెడతాం నీ అసంట ఎందుకు ఇవ్వాలి నీకే గ్యారంటీ లేదు సో ఐదు కోట్లు జనాలలో ఖర్చు పెడితే కొంచెం బెటర్ అంతే కదా అనుకున్నారు మీరు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం వే మేము చాలా కోట్లు ఖర్చు పెట్టినాం ప్రజల సేవ కోసం మేము చాలా చేసినాం మాకు ఇప్పటికీ మేము ఎవరైనా చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్టే రాగి లక్ష్మణారెడ్డి గారు నాతో మాట్లాడుకొని మేము హాస్పిటల్లో చేరిపోయి అడ్మిట్ చేయించుకొని డిస్కౌంట్ లేకపోతే ఆయన చేతున్న అంతో కొంత పైసలు ఇచ్చేసి చేయించుకున్నాం అరే నీకు ఎందుకు ఇయ్యాలి భయ్ నేను నేను అదే అడుతున్నాను నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి అదే క్వశ్చన్ అడిగినందుకు ఆయన మనసులో పెట్టుకున్నాడు పైసలు ఇవ్వలేదు వాళ్ళు పోతప్పుడు కూడా వాళ్ళ మనుషులు నవ్వుకుంటా పోయారు నీకు టికెట్ ఎట్లా వస్తుందని చెప్పేసి అనుకున్నారు మేమేమనుకున్నామంటే ఈ సర్వే రిపోర్ట్లు కదా మొత్తము సర్వే రిపోర్ట్ మీద ప్రభావం కదా ఇవే అయితే కదా అని మేము నమ్మినాం ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు మమ్మల్ని రోడ్ మీద గుంజుతాడు అనుకోలేదు మా కార్యకర్తలను రోడ్ మీద గుంజుతాడు అనుకోలేదు ఈరోజు మేము ఎంత బాధలు ఉన్నామంటే లేడీస్ అందరు కలిసి మా రేవంత్ రెడ్డి ఫోటో ఫోటోని చెప్పుతో కోటీరు ఆల్ ఆల్ ఓవర్ వైడ్గా మన మీడియాలో సెన్సేషన్ న్యూస్ అయింది తర్వాత ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా రాగ్యలక్ష్మీ అన్న పోవడం జరిగింది ఆ పసుపు నీళ్ళు బా కూడా పోసుకున్నాడు ఎందుకంటే ఆయన అబద్ధం తప్పు చేయలే అని నువ్వు అదే భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి రా మాట్లాడదాం ఈరోజు సెక్యులర్ లీడర్స్ ఎక్కడ కనిపిస్తున్నారు నీకు కేవలం కాంగ్రెస్లో ఉంటారు ఈరోజు మైనార్టీ చైర్మన్ సోయల్ సాబ్ అనేటు ఆయన ఈరోజు ఎందుకు ఆయన రిజిగ్నేషన్ పెట్టిండు మీకు ఒక మంచి లీడర్ గురించి చెప్తా ఈజ్ వెరీ గుడ్ లీడర్ మల్కాజ్గిరిలా ఇన్ఛార్జ్ లేక పనిచేసిన మన నందికంటి సీధారా గారిని కూడా ఒక ఆయన ఉన్నాడు ఓకే మా ఉప్పల్ల రాగి లక్ష్మణ రెడ్డి ఎట్లనో మల్కాజీలో నందికంటి సీధర్ నమ్మిన బంటు వద్దున లేసే రేవంత్ రెడ్డితో తిరిగిండు కేవలం పైసలు కమ్ముడు పోయి ఈరోజు హనుమంతరావుకి టికెట్ ఇచ్చి ఇప్పించిండు హనుమంతరావుకి ఇప్పించి ఈరోజు అదే లీడర్ కనుక మీరు నమ్మాలి మల్కాజిరిలా నందికంటి సీధర్ అనే ఆయన ఒకవేళ నిలబడి ఉంటే డెఫినెట్గా మైనంపెళ్ళి హనుమంతరావుని ఓడిపించి ఓడిపించేంత సత్తా ఉన్న క్యాండిడేట్ అరే నువ్వు పొద్దున్న లేచి నీ మాటను వినేటువంటి ఈ రోజు నువ్వు ఆయనకే టికెట్ ఇప్పించలేకపోతే నువ్వు ఏ ఏమనాలి అంటే నువ్వు పైసలు కమ్ముడు పోలేదా ఇది ఒక ఎగ్జాంపుల్ కాదా అరే నీ నువ్వు అంటే నువ్వు నీ నువ్వు పొద్దున్న లేసి ఏం చెప్తే వింటానని చెప్పేసి నువ్వు మొత్తం పక్కకు పెట్టేసినావా చాలా మంచి లీడర్ నందికటి శ్రీధర్ ఈ రోజు ఆయన అసలు కనిపిస్తలేడు లేడు పార్టీలో దాదాపు ఆయన 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 కూడా పనిచేసి ముప్పై సంవత్సరాలు ఏ పార్టీలో జాయిన్ అవ్వలేడా అయి అదే సీఎం కేసీఆర్ దగ్గర పిలిపించుకొని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు ఆయనకి ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్నది కదా అంత మంచి ని మళ్ళీ నువ్వు ఏడదిగలుగుతావు ముప్పై సంవత్సరాల నుంచి ఎవడినాం నమ్ముతాడు పార్టీని అనే కార్పొరేటర్ లెవెల్ నుంచి వచ్చిండు లా లా నామినేటెడ్లా లీడర్ ని నువ్వు తన్నితే నువ్వు ప్రజలను నాడి ప్రజలను నాడిపోయి అనుకుంటే మన నందికంటి అనే పేరు వస్తుంది అని ఏం అనలేకపోయాం అని ఎంత బాధపడ్డాడో మాకు వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అని ఏం చెప్పలేని పరిస్థితి ఏడవడం ఒకటే తక్కువ బీసీకి నువ్వు ఎంత బీసీకి అన్యాయం చేసినావు కదా ఈరోజు అంటే నువ్వు పైసలు ఇస్తే అంటే అయినా టికెట్ ఇచ్చేస్తావు అదే అయింది కదా ఇప్పుడు అంటే ఇప్పుడు రిజైన్ చేశారు కదా మీ ఇంట్లో ఏమంటలేదా అంటే మీరు ఏమనుకున్నారు అంటే రాగి లక్ష్మారెడ్డికి టికెట్ వస్తే ఆయన ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు అవును ఇప్పుడు టికెట్ రాలేదు సో ఆయననే బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది అవును సో ఇప్పుడు మీకు పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు ఇంట్లో కూడా మీకు గడవాలి అవును సో ఎట్లా ఉంటుంది ఇంట్లో ఏమంటలేదు అంటే నేను ఒకటేంటంటే బై గాడ్ గ్రేస్ కొంచెం నేను ఐటీ ఎంప్లాయ్ కాబట్టి నా దగ్గర ఉన్న సేవింగ్స్ కాతో నేను నడిపించుకుంటున్నాను డెఫినెట్గా మేము మళ్ళీ బ్యాక్ టు జాబ్ పోతాం లేకపోతే చూస్తాం అదే నెక్స్ట్ ఎట్లా చేయాలని చూస్తాం మా ఆలోచన ఒకటే మా రాగి లక్ష్మణారెడ్డి అన్నకి ఎట్లా ఆయన ఫ్యూచర్ ఆయన ఎట్లా ప్లాన్ చేసుకుంటాడు దాని ప్రకారం మేము కూడా ప్లాన్ చేసుకుంటాం ఏంటంటే మేము ఈ రోజు పైసలు అడిగిన వాళ్ళం కాదు చేసిన వాళ్ళం కాదు మేము ఒకళ్ళకి అన్నిచ్చిన నేను లక్ష్మారెడ్డి అన్నకు ఒక మధ్యలో ఉండి నేను ఆయనతో ఇప్పించడం అయినా కానీ కష్టాలు ఉన్న నిన్న నిన్న కూడా ఒక ఎన్టీఆర్ నగర్లో ఒక ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మాట్లాడి పోలీసు వాళ్ళతో మాట్లాడి పిచ్చి ఇప్పించడం ఇలాంటి పనులు మేము చేస్తాం అంటే ఏంటంటే మాకేందంటే క్యాడర్ని కాపాడుకోవాలి ప్రజలలో మధ్యలో ఉండాలి ఈరోజు కాకపోతే రోజు రేవంత్ రెడ్డి ఉన్న టికెట్ ఇవ్వలేదు రేపటి రోజు మాకు ఏదో రకంగా రాజకీయంగా రాగి లక్ష్మారెడ్డి అన్న భవిష్యత్తు ఉంటుంది మా క్యాడర్ని మేము కాపాడుకోవాల్సి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా అప్పుడు మేము ఏం చేస్తామంటే దానికి ఎట్లా ప్రణాళిక అయ్యాలనేది మేము ఆలోచిస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ మేము మా ఫ్యూచర్ గురించి పెద్ద ఆలోచించలేసివా మేము ఏంటంటే రాజకీయ జీవితంలో ఉండాలనుకునేటోళ్ళం ప్రజలలో ఉండాలనుకునేటోళ్ళం మేము ఏదో మేము ఇప్పుడు తప్పుకోలేం తెలుసో తెలియకో వచ్చినాం కానీ మేము సర్వీస్ అయితే చేయాల్సిందే మంచుకో చెడుకో రాజలక్ష్మణారెడ్డి అన్న ఉండే రోజు చేయాల్సి వస్తుంది ఆయన 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 ఫర్దర్ పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కానీ మేము ఏదో రకంగా పాలిటిక్స్లో ఉండాల్సిన అవసరం ఉంది లే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి గుంజుకోవడమే ఎక్కువ ఉన్నది బెదిరించి తీసుకోవడమే ఎక్కువ ఉన్నది ఈరోజు మనము ఒక వంద గజాలలో ఇల్లు కట్టుకుంటే వచ్చి కన్స్ట్రక్షన్ ఆపేటోళ్ళు చాలా చాలామంది మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళకి ఎవరో ఒక అండనో ఉండాలి కదా మా వంట మేము పోయి మాట్లాడుతాం మేము మందితో మాట్లాడడం జరుగుతుంది అంటే ఒక గరీబోడు ఒక ఒక సామర్థ్యం ఉంది మనకు ఇప్పుడు ఇల్లు గడవాలన్నా లేకపోతే ఒక పెళ్ళి పెళ్ళి చేయాలన్నా కానీ ఒక ఇల్లు కట్టాలన్నా కానీ చాలా కష్టమైన విషయం దాన్ని కూడా నువ్వు వచ్చి వంద గజాలలో అరవై గజాలలో పైసలు అడితే ఆడు అవతలలోడు ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి ఇంకోటి ఏంటంటే నేను పార్టీ గురించి మాట్లాడతాను కోటి వరాలు పోసిన కోడలు కూతురు కాదంట అదే విధంగా లక్ష వరాలు పోసినా మన అల్లుడు కొడుకు కాలేడు కుక్కకి అల్లుడికి పెద్ద డిఫరెన్స్ ఉందని చెప్పు చెప్తారు కుక్క కుక్కకి ఏంటంటే సర్దు చూపియడు అంటే ఫుడ్ అల్లుడికి మూట చూపేయద్దు అంటే అల్లుడికి మూట చూపిస్తే ఏమవుతుందంటే వాడు నెలలా రావాల్సిన వాడు పదిహేను రోజులకి వస్తారు పదిహేను రోజులకు రావాల్సిన వాడు మూడు రోజులకి నెక్స్ట్ డే వచ్చి ఏమంటాడంటే అత్త మాకు నీకు నీ కూతురికి మా అవ్వతో పడతలేదు నేను నీడే ఉండిపోతా అంటాడు కుక్కకి ఏంటంటే ఒకసారి నల్లి పొక్క అనుకో రోజు వస్తానే ఉంటుంది అదే రకంగా ఈ రేవంత్ రెడ్డి కనిపించింది మూట నేను ఈడ సంపాదించుకోవచ్చు అనుకున్నాడు అట్లనే ఇట్లా చేసి ఆ ఒక టీపీసీసీ ప్రెసిడెంట్ లేక కొనుక్కున్నాడు ఇలాంటి వాళ్ళు ఉంటే మేము ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజల మోసం చేస్తే ప్రజల మధ్యలో మేము ఏదో పీకుతాం అనుకుంటే మేం పీకి చూపిస్తాం క్యాడర్ లేనో నీ నువ్వు మేం కాదు మేము పిలిస్తే స్లమ్ల నుంచి కాలనీస్ నుంచి ఎవరైతే మమ్మల్ని నమ్ముకున్నారో మాతో పొద్దున్న లేచి తిరుగుతారో మేము నేను నేను చెప్తున్నా శివ నేను ఒక సెక్యులర్ లీడర్ని నాకు ముస్లిం ఫ్రెండ్స్ తక్కువ హిందూస్ ఎక్కువ పొద్దున్న లేస్తే నా దోశ నా చాలా మందితో గౌట్ సోన్ ఉంటుంది యాదో సోన్ ఉంటుంది రెడ్డి సోన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే కూడా వాళ్ళే కనిపిస్తారు నీకు నాతో అందరు నాకు అల్ వాళ్ళే నాకేందంటే ఒక కమ్యూనల్ అనేది నాకు ఉండదు ఎప్పుడు నేను ఎప్పుడైనా కానీ ఇప్పటికీ గుడ్లకి పిలిస్తే గుళ్ళకి పోతా యాజ్ ఎ లీడర్ పోతా నేను వాళ్ళ సమస్యలు ఏందో అనుకుంటా వాళ్ళతో మాట్లాడతాను నాకు ఇప్పుడు మీరు ఏ అడిగినా చెప్పగలుగుతా అంటే వాళ్ళు ఎట్లా నడుస్తుంది వాళ్ళది ఏముంటుంది ఒక ఫంక్షన్ ఎట్లయితుంది వాళ్ళతోని వాళ్ళతో తిరగటోళ్ళం మేము పబ్లిక్లో ఉండేటోళ్ళం నీ లెక్క పై ఇంట్లో కూర్చొని వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి ఇంతదేరా అంత తేరా అనేటోళ్ళం కాదు సో ఫైనల్గా మీ అజెండ్ ఏంది మరి ఇప్పుడు డెఫినెట్గా ఒకటే ప్రజలలో ఒక అవేర్నెస్ చేయాలనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుందని అని చెప్పేసి చేయాలనుకుంటున్నాము ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక వాళ్ళన వాళ్ళనైనా ఈ పారాషూట్ వాళ్ళనైనా నేను అందరిని అంటలేను పారాషూట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వీళ్ళని కనుక గెలిపిస్తే మన జీవితాలు బాగుపడవు మన బతుకులు రోడ్డు మీదకి వస్తాయి రౌడీయిజం పెరుగుతుంది ల్యాండ్ కబ్జాలు ఎక్కువ అవుతాయి ప్రజలు ఎవరున్నా కానీ ఏదో పోలింగ్లు మన సర్వేస్ వస్తున్నాయి కాంగ్రెస్ వస్తుందని నమ్మకండి కేవలం ఒకటే మాట నమ్మండి మనం ప్రజలలో మీరు మీరు ఎంతవరకు చేయగలుగుతారో ఒక ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంటు దయచేసి రేవంత్ రెడ్డి కనుక గెలిస్తే మనం మన జీవితం మన మన భవిష్యత్తు మొత్తం బాగుపడదు నేను ఒకడే చేతులు ఎట్టి అందరికీ అదే జోడిస్తున్నా మీరు గనక రేవంత్ రెడ్డిని గెలిపించుకుర్రు కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు అది రేవంత్ రెడ్డి పార్టీ దయచేసి ఆయనని మాత్రం గెలిపించకండి మీరు మీ మీ పిల్లల భవిష్యత్తులో అయినా కానీ మీ ఆరోగ్య పరిస్థితులైనా కానీ ఇవంతా మెరుగు కావాలంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి అసొంటి నాయకుడు రావద్దు భూస్థాపితం కావాలి ఈరోజు మల్కాజ్ గిరికి ఏ రకంగా అయితే చేస్తుండో ఎన్నడూ రాలేదు తెలంగాణకు వచ్చిన పొద్దున కూడా ఇంట్లో కూర్చుంటాడు ఆయన ఈరోజు సీఎం కేసీఆర్ని ఫార్మ్ హౌస్ గురించి మాట్లాడుతుండో దానికన్నా పెద్ద ఫార్మ్ హాస్ కట్టుకొని ఆడ దందాలు చేస్తాడు సెటిల్మెంట్ చేస్తాడు సీఎం లెక్క చేస్తాడు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోచుకుందామని చూస్తారు పబ్లిక్ ఎడ్యుకేట్ కావాలని చెప్తున్నాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అంటే మీరు ఇంతగానో మీలో ఖచ్చింది కాబట్టి ఇంతకనం మాట్లాడుతున్నారు సో పక్క మీరు అనుకున్నది కావాలని చెప్పి మాదాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవా థ్యాంక్ యూ